Thank you.
కృప చూపించాడు రావడమే కాదు చాలా విషయాలు నేర్చుకోవడానికి
చూసుకుంటున్నారు ఏది కావాలన్నా సరే మరి మంచిగా మాకు దయచేస్తున్నారు దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఒక మంచి కుటుంబంలోకి దేవుడు నన్ను ఒక అల్లుడిగా దేవుడు నన్ను చేర్చిన బట్టి దేవునికి నేను మహిమ చెల్లించుకుంటున్నాను ఆమేన్ నేను నమ్ముచున్నాను ఆ కుటుంబంలోకి ఆఫ్టర్ నేను ఒక కుమారుడిగా ఒక అల్లుడిగా వాళ్ళ ఇంట్లోకి వస్తే దానికంటే నాకంటే గొప్ప దండులు ఎవరైనా చెప్పగలుగుతారంటే కనుక మీరందరూ కూడా దండులు అని చెప్పగలుగుతుంటారు ఎందుకంటే నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరు కొన్ని సంవత్సరాల నుంచి మరి యొక్క సహవాసంలో మీరు పెంచబడుతున్నారు ఆత్మీయ సంవత్సరం కూడా పెంచబడుతుందని నమ్ముచున్నారు మీరు అందరూ కూడా చాలా ధన్యులు అని నేను చెప్పగలుగుతున్నాను దేవునికి మహిమ కలుగును గాక మీకు దేవుడు మంచి దయచేసి దయచేస్తున్నాడు ఆత్మీయంగా బలపరచబడడానికి ఆత్మతో పాటు జీవితంలో అన్ని విషయంలో కూడా మీరు వర్ధిల్చబడడానికి ఒక గొప్ప దయసేవకుని మీకు దయచేసి వారి కింద మనందరూ కూడా మేము మనందరం కూడా దేవుడు నడిపిస్తున్న విధానం వచ్చి దేవునికి ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తున్నాను రంగస్థంలో చెప్పగలుగుతున్నాడు తెలుసా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా చాలా ధన్యులు ఆమేన్ నమ్మిన నమ్మకమైన వాక్యం చెప్తాను తెలుసా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా చాలా ధన్యులు ఆమేన్ చాలా సంతోషం నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను చిన్నప్పుడు చర్చ్లో మీటింగ్స్ జరుగుతుండేవి ప్రవక్తలు వచ్చేవారు ప్రవచనాలు చేస్తూ ఉండేవారు చాలా చాలా ప్రవచనాలు చేస్తూ ఉండేవారు కానీ దాంట్లో చాలామంది వచ్చేవారండి తెలుసా దేవుడు నీ బిడ్డని విదేశాలకు తీసుకుని వెళ్తాడు అక్కడ వాడుకుంటాడు అని చెప్పిండేవారు నేను అనుకునేవాడిని ఎల్లప్పుడు చూద్దాం అనుకునేవాడు ఇట్లా అంటూ చిన్నప్పుడు కదా చెప్పేవారు ప్రవక్తలు చెప్పేవారు చిన్నప్పుడు అనుకునేవాడిని ఎల్లప్పుడు చూద్దాం అనుకునేవాడు అప్పుడు అనేవారు నువ్వు దేవస్థానం అవుతుకోవని చెప్తాడంటే అయినప్పుడు చూద్దాం అనుకునేవాడు నా మైండ్ అంతా కూడా ఒకే ఇంజనీరింగ్ చదవాలి మంచి జాబ్ చేయాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి ఈ పాస్టర్ కూడా మనకు వదిలాబోమనుకునేవాడు ఇక పరిచయం కూడా మనకు వెనకాల నుండి డాడీకి సపోర్ట్ చేద్దాం అనేక మెంటాలిటీతో ఉన్న ఉద్దేశంలో దేవుడు ఏం చేశారంటే నా కాలేజ్ నుంచి షడన్ గా నన్ను వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడే నా లైఫ్ మొత్తం ఉన్నాయి అక్కడే దేవుడు మరి గిటార్ నేర్చుకోవడానికి దేవుడు ఒక పునాదిని వేస్తున్నాడు అక్కడే కీబోర్డ్ నేర్చుకోవడానికి పునాది వేశాడు ఆ గిటార్ కీబోర్డ్ ద్వారా దేవుడు ఒక గొప్ప దేవసేవకుని నాకు కనెక్ట్ చేశాడు ఆయన మరి ఆయన కింద ఒక శిష్యుడిగా దేవుడు ట్రైన్ అప్ చేస్తున్నాడు పరిచయం మీద ఆశను కలిగించున్నాడు ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి మరి ఇండియాలో మరి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళడానికి మద్రాస్ స్కూల్ గోస్పెల్ బైబిల్ కాలేజ్లో మరి బైబిల్ ట్రైనింగ్ వెళ్ళడానికి అదే హైదరాబాద్ కింగ్స్ టెంపుల్ చర్చ్లో మరి బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి అదే కొరియన్ యూనివర్సిటీలో మరి బైబిల్ ట్రైనింగ్ చేయడానికి దేవుడు 5 సంవత్సరాలు మరి బైబిల్ ట్రైనింగ్ చేయడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేసి ఈ దినమున నేను తప్పిపోయినామో కానీ దేవుడు మాటిచ్చాడు ప్రవక్తల ద్వారా ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చి రుజువు చేసి చూపించాడు దాన్ని బట్టి దేవునికి భయం కలిగింది వాక్యం చెప్తుంది తెలుసా మనం నమ్మిన నమ్మకపోయినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంతైనా నమ్మదగిన వాడు హల్లెలూయా హల్లెలూయా వాగ్దానం దేవుడు చేశాడా మనం దాన్ని ఎంతైతే విశ్వసిస్తామో అది ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో మనం దాన్ని పొందుకునగలుగుతూ ఉంటాం అది నా చేతుల్లో నేను చూడగలిగి ఉన్నాను అది కూడా నేను చెప్పగలుగుతాను తెలుసా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఆ విధంగా దేవుడు నన్ను ఒక దయచేయగా మరి తరిపిదిచ్చి మరి మరి గడిచిన 2 నెలల క్రితము మరి చెన్నైలో మరి ఫుల్ గోస్పెల్ బైబిల్ కాలేజ్లో మరి సంపూర్ణంగా మరి గ్రాడ్యుయేట్ అవ్వడానికి దేవుడు అంతగానో సహాయం చేశాడు మరి లాస్ట్ ఒక గడిచిన మరి కోవిడ్ టైంలో గడిచిన ఇక 2.5 సంవత్సరాల నుంచి కూడా నేను ఫుల్ టైం మిస్టర్లోకి రావడం జరిగింది అప్పటిదాకా మరి చదువుకుంటూ మా పేరెంట్స్ సపోర్ట్ ఉండేవాడిని మరి గడిచిన 2.5 సంవత్సరాల నుంచి దేవుడు మరి సంపూర్ణమైన పరిచయంలోకి దేవుడు రావడానికి సహాయం చేశాడు మరి 2.5 సంవత్సరాల నుంచి మరి నేను దేవుని యొక్క పరిచయంలో సంపూర్ణమైన పరిచయంలో ఉన్నాను మరి నా భార్య ప్రిస్తల గారు నేను కూడా కలిసి మరి మేము రాజమండ్రి పట్టణంలో మరి పరిచయం చేస్తున్నాము మరి నేను కోరుకునేది తెలుసా మీరందరూ కూడా మా కోసం మా పరిచయం కోసం ప్రార్థించాలని కోరుచున్నాను మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము చేస్తూ ఉంచాము ఆమే చాలా సంతోషం ఈ సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారండి దేవుని యొక్క వాక్యంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఏం మాట్లాడుతుంది ఎంతో సంతోషంగా చెందుతాయి నిద్ర వస్తుంది కదండి ఎలా ఉంటామని అనుకుంటానండి ఇటు నిద్ర వస్తే ఎలా ఉంటామని అంటున్నాను ఇప్పుడు ఒకసారి పక్కన చూసి మాట్లాడదాం ఒకసారి యేసు సచ్చీయుడు అని
అది గట్టిగా చెప్తే వాళ్ళకి వినిపించండి గట్టిగా. గట్టిగా చెప్తా ఒకసారి, యేసు నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. రైట్, ఎంతమంది నిద్ర వస్తుందండి? రైట్, ఎంతమందికి నిద్ర రావట్లేదు నిజంగా? ఎంతమంది దేవునికి వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఆమేన్. వాక్యం చెప్తుంది కదా, ఆత్మ చెప్పుచున్న మాట చేయగలవాడు. మనం నిద్ర వస్తే ఆ మాట వినడానికి కుదురుతున్నాడు, పడుకుంటే వాక్యం అర్థం కాదు. పది ఆత్మ చెప్పే మాటలు ఆత్మతో వింటేనే అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యము జీవమై ఉన్నది. ఆమేన్. ఆయన వాక్యము పరిశుద్ధ ఆత్మ ప్రేరణ చేత రాయించబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఆ వాక్యం మనకు అర్థం కాదు. ఆమేన్. కాబట్టి ఆత్మ చెప్పుచున్న మనము దేవుడు అర్థం చేసుకోవడానికి దేవుడు మరి సహాయం చేయను గాక. ఆమేన్. ఇరాక్ దశములో నేను మీకు మన బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, దాంట్లో ఏడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏడు విషయాలండి? ఏడు విషయాలు. చాలా సులభమే, అవన్నీ కూడా మనందరికీ తెలియం కాదు. వాక్యం గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఈరోజు నేను కొత్త వాక్యం చెప్పట్లేదు, కానీ ఉన్న వాక్యాన్ని మళ్ళీ తిరిగి మీకు జ్ఞాపకం చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తుందిగా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయండి గాక. ఆమేన్. రైట్. మీలో ఎంతమందికి మరి పోలీసులు తెలుసండి? ఎంతమందికి పోలీసులు తెలుసు? ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారండి? యూనిఫామ్ లో ఉంటారు. ఇంకా యూనిఫామ్ ఏముంటారు? ఓకే, ఇండియన్ పోలీసుల దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ పోలీసులు ఇంకా నేను చూడలేదు. ఇండియన్ పోలీసుల దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఎట్లా ఉంటారండి? అయ్యా, స్టార్ సింబల్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఇంకా ఇండియన్ సింబల్ ఉంటుంది. ఇంకా క్యాప్ ఉంటుంది. ఓకే, హెల్మెట్ ఉంటుంది. అంటే లాటరీ ఉంటుంది. ఇంకా ఓకే, రైఫిల్ ఉంటుంది. మూడు సింహాలు ఉంటాయంట. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకేం చూసారా? ఇంకేం చూసారా? చెప్పలేసుకోరు. మరి చెప్పాను కదా, ఏం వేసుకుంటారు? షూస్ వేసుకుంటారు. ఇంకా ఏముంటుంది? గన్ ఉంటుంది. ఇంకా బెల్ట్ పెట్టుకుంటారు. ఇంకా ఇంకేముంటుంది చెప్పండి? వెరీ గుడ్. పోలీస్ కటింగ్ కూడా ఉంటుందంట. వెరీ గుడ్. ఇంకా రైట్. మనందరికీ ఇక పోలీస్ తెలుసు కదండి, వాళ్ళ యొక్క యూనిఫామ్ అంతా కూడా మనకు తెలుసు కదా. రైట్. దాని గురించి కొన్ని విషయాలు చెప్పి ఆలోచిస్తున్నాం. అదేంటంటే చూడండి, బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. చాలా చాలా ఈ మాట చెప్పండి, ఆయన యందు బలవంతులయుండుడి. చెప్తాం, ఆయన యందు బలవంతులయుండుడి. ఇంకొక విషయం చెప్పాలి, ఏంటో తెలుసా? మరి ఈ ప్రెసెంట్ రక్షించబడిన విశ్వాసమైన మీరు నేను మనందరం కూడా ఎక్కడున్నామో తెలుసా? యుద్ధ ప్రాంగణంలో ఉన్నాం. ఎక్కడున్నాం తెలుసా? యుద్ధ ప్రాంగణంలో ఉన్నాం. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే రక్షించబడిన మీరు నేను మనందరం కూడా యుద్ధ ప్రాంగణంలో ఉన్నాం. యుద్ధ ప్రాంగణంలో ఎందుకు మనం ఆలోచిస్తున్నామంటే దేవునికి వాక్యం సరిస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేను ఏమైనను క్షమించుంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమూహమునందు క్షమించున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఇక్కడ దేవుడు తెలుసా, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథులో ఉన్న సంఘమునకు రాస్తూ వారిని ఏమని తెలుసుకోమని తెలుసా, మీరందరూ కూడా అపవాది తంత్రములను గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మనందరం కూడా అపవాది తంత్రముల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకు తెలుసా? చూడండి, మనకి ఇండియాలో పోలీసులు ఉంటారు, అదేవిధంగా ఆర్మీ ఉంటారు, బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా యుద్ధ ప్రాంగణంలో ఉంటారు.
యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎవరితో యుద్ధంలో ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి తెలుసా, శత్రువులతో యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధ ప్రాంగణంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యొక్క మరి సైనికుడు ఏమి తెలుసుకున్నాడు తెలుసా, తన యొక్క శత్రువు ఎవరో తెలుసుకుని ఉండాలి. శత్రువు ఎవరో తెలుసుకుంటే వాడు ఎలా ఎదురు తిరుగుతాడు, వాడుకున్న ఆయుధాలు ఏంటి, ఆయనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, అతనికున్న డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుంటే ఆ శత్రువుని ఎలా చంపితే వాడు చనిపోతాడు, ఆ శత్రువుని ఎలా చేయించి ఆ శత్రువుని మనము ఏ విధంగా మనము ఏ విధానాన్ని ఉపయోగిస్తే అతను వాడు ఎదిరించగలుగుతామో మరి ఈజీగా సైనికుడు తెలుసుకుంటాడు. అంటే ఇప్పుడు సైనికుడు యుద్ధ ప్రాణంలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎవరి గురించి తెలుసుకోవాలంటే శత్రువు గురించి తెలుసుకోవాలి, తర్వాత ఆ శత్రువుని ఎలా జయించాలో తెలుసుకోవాలి. ఆమె ఒకవేళ యుద్ధ ప్రాంగణంలో సైనికుడు ఉన్నప్పుడు శత్రువు ఎవరు తెలుసుకోలేదు అనుకోండి, తన సొంత తన తోటి సైనికుడే చంపే అవకాశం ఉన్నది, అవునా కదా. అతడు శత్రువో తెలియదు, అతడు తన సైనికుడో తెలియదు. కానీ చూడండి, ఒక సైనికుడు మరి యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలంటే తన శత్రువు ఎవరో తెలుసుకోవాలి. శత్రువు ఎవరో తెలుసుకున్నప్పుడు వాడుకున్న బలం ఏంటో తెలుసుకోవాలి, వాడుకున్న బలం ఏంటో తెలుసుకున్నప్పుడు ఆ బలాన్ని అణచివాడిని ఎలా చేయించాలో తెలుసుకోవాలి. ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథులో సంఘంను హెచ్చరిస్తున్నాడంటే విశ్వాసులను హెచ్చరిస్తున్నట్లుగా ఇదిలో మనల్ని కూడా దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఏంటో తెలుసా, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము గడిచేద్దాం, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. ఓకే, ఇక్కడ మాట తెలుసా, అపవాది తంత్రము అనగా ఇంగ్లీష్ ఏమంటాడంటే స్కీమ్స్ అంటాడు, అంటే పన్నాగము తంత్రము అంటే మనల్ని ఓడించేవాడు, మనల్ని చిక్కుల్లో పెట్టేవాడు. దయచేసి క్షమించండి, నేను వచ్చి ఒక 5 డేస్ అవుతుంది ఇక్కడికి, మరి ఇక్కడ వాతావరణంలో కొన్ని మార్పుల వల్ల అట్లా జరగడం జరుగుతుంది, అయినా నేను స్వస్థతను పొందుకున్నాను, దాన్ని బట్టి దేవునికి భయం కలుగుడు కాక. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని, దయచేసి నన్ను క్షమిస్తారని నేను కోరుచున్నాను. ఇది ఎవరి మిస్టేక్ కాదు, కొంచెం వాతావరణ ప్రాబ్లం, నేను స్వస్థత ముందుకుంటాను, దయచేసి అర్థం చేసుకోగలిగించాలని కోరుకుంటున్నాను. రైట్, నేనేమని ఆలోచిస్తుంది తెలుసా, దేవుని యొక్క బిడ్డలైన మందరం కూడా అపవాది తంత్రంలో నేర్చారని తెలుసా, ఎరగాలి, వాడుకున్న బలం ఏంటో తెలుసుకోవాలి, వాడిని ఎలా జయించాలో కూడా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తెలుసా, సాతాను తంత్రంలో మనము ఎరుగని వారము కాము. తంత్రం అనగా స్కీమ్స్, పల్లాగం, మనల్ని చిక్కులు పెట్టి మనల్ని నాశనం చేసే అపవాదుడి యొక్క పల్లాగం. వాటి గురించి మనం ఏం చేయాలని తెలుసా, ఎదుగని వారము కాము. అంటే ఏం తెలుసా, తెలుసుకోవాలి. ఏంటి చెప్పండి, ఏం చేయాలి, ఏం చేయాలి. నెక్స్ట్, దేవుని గురించి మనకి ఎంత బాగా తెలుసో, దేవుని బిడ్డలమైనా మనకి ఎప్పుడు కూడా మనం యుద్ధ ప్రాంగణంలో ఉన్నామని, మనకి శత్రువు అపవాదుడైన సాతాను గాడని, వాడు ఏ విధంగా మనల్ని అటాక్ చేస్తాడో, ఏ విధంగా దాడులు చేస్తాడో దేవుని బిడ్డకు మనం తెలుసుకుని మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి, అదే ప్రత్యేక వర్గంలో మెలకువగా ఉండి ఈ అపవాద తంత్రంలో స్కీమ్స్, పల్లాగములు అంటే ఏం చేయాలి తెలుసా, వాడు పెట్టే ఉచ్చరణ గురించి మనం తెలుసుకోవాలి. రెండోది ఏం చేయాలి తెలుసా, ఎరిగిన వారము కాము అంటే ఎరగాలి, తెలుసుకోవాలి, సత్యమును తెలుసుకోవడము, మనకి తెలియని విషయాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమో కొత్త వాక్యం బోధించట్లే, వాక్యం చెప్తుంది అపవాద తంత్రముల గురించి దేవుని బిడ్డలుగా మనము తెలుసుకోవాలని, వాడుకున్న బలం ఏంటి, మనం వాళ్ళని ఎలా చేయించగలము, దేవుని యొక్క వాక్యం నాకు ఏమి నేర్పిస్తుంది, వాటిని ఎలా చేయించాలని నాకు నేర్పిస్తుందో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎరగడం అంటే తెలియని సత్యాన్ని తెలుసుకుని జీవించడమే ఎరగడం అంటే, నోయింగ్ ద ఫ్యాక్ట్, నోయింగ్ ద ట్రూత్ అండ్ లివింగ్ ఎ రైటియస్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. ఆమే, దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకుని మనం జీవించడమే ఎరగడము అని పిలుస్తున్న దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఎరగడము మన చిత్రంలో మరి చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా ఏమన్నాడు తెలుసా, దేవునికి బిడ్డలుగా మనం చూసినట్టు ఎల్లప్పుడూ కూడా అపవాదిగాడు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటాడు అంటే దేవునికి బిడ్డలకే వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటాడు. లోకంలో చాలా మంది రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చిత్రం అనుకుంటాం, వాళ్ళ చిత్రంలో ఏంటి, అన్ని బాగానే జరిగిపోతున్నాయి,
కానీ రక్షణ పొందుకున్న నా జీవితంలోనే ఎందుకు నేను ఎదుర్కొంటున్నాను అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రక్షణ పొందలేని వ్యక్తి అపవాదిగాడికి అవసరం లేదు, రక్షణ పొందుకున్న వ్యక్తినే వాడు టార్గెట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో తెలుసా, కాయలు ఎక్కువ ఉన్న చెట్టుకి ఏం పడుతుంట, రాళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఒకవేళ కాయలు లేకపోతే, కాయలు లేకపోతే అట్లాగే నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతున్నావు అన్నప్పుడు నీ మీద ఎవరు దాడి చేసే అవకాశం ఉన్నదంటే ఖచ్చితంగా చేయాలి. అటువంటి పరీక్షలు మనం జయిస్తేనే మన విశ్వాసం ఇంకా బలపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రభువా అపవాదిగాడు నా మీద దాడి చేయకుండా ఉండు తండ్రి, ఉంచు తండ్రి అని ప్రార్థన చేయకూడదు. వాడు ఎలాంటి దాడి చేసినా సరే నీ వాక్యం ద్వారా నీ శక్తితో నేను జయించే బలం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే వాడి పని ఎప్పుడు కూడా దేవుని బిడ్డల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అనుకోవచ్చు ఇదేంటిది మన ప్రభువైన యేసుక్రీస్తులో నేసిస్తాం అంతగా అపవాదిగాడు అపవాదిగాడు పదిసార్లు అన్నారేంటి అనుకోవచ్చు. నో, కొంచెం సేపు వార్తం మాట్లాడతాం, తర్వాత మన వాక్యాలను వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. సరే, ఇక అపవాది తంత్రములను మనం ఎరగాలి, తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యం చెప్తుంది మనం ఎక్కడనో తెలుసా, రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా మనం ఎక్కడనో తెలుసా, యుద్ధ ప్రాంగణంలో ఉన్నాం. ప్రతి దినము కూడా మనకి ఏం జరుగుతుందో తెలుసా, యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ జరుగుతుందంటే కనుక మన యొక్క మనసులో యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చెప్పండి, ఎక్కడ చెప్పండి, మన యొక్క మనస్సులో యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 11 వచనం అన్నాడు కదా, మీ సాతాన తంత్రములను మనము ఎరగని వారము కాము. ఎరగడం అంటే సత్యాన్ని ఎరిగి తెలుసుకోవడం, ఎరగకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ సెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే అవగాహన లేకపోవడం, తెలుసుకోకపోవడం, సత్యాన్ని అర్థం చేసుకోకపోవడం. కానీ వాక్యం అంటుంది నువ్వు అవగాహన కలిగి ఉండాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని నువ్వు జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తూ ఏమన్నా తెలుసా, మరి ఎఫెసీయుల రాసిన పత్రిక మనం యుద్ధ ప్రాంగణంలో ఉన్నాం. ఈ యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఒక సైనికుడు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి, యుద్ధ ప్రాంగణంలో సైనికుడు ఏం చేస్తారు చెప్పండి, ఆటలేస్తుందంటాడా, ఏం చేస్తారు చెప్పండి. సైనికుడు యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఏమి ధరిస్తాడు తెలుసా, ఆయుధములను ధరిస్తాడు. ఏం ధరిస్తాడు, ఆయుధములను ధరిస్తాడు. అలాగే దేవునికి బిడ్డలమైన మీరు నేను కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో యుద్ధ ప్రాంగణంలో అనుదినము కూడా యుద్ధము చేస్తూ వెళ్తున్నాం. అందుకని అన్నాడు అంచెం వరకు నమ్మకంగా ఉండము, అంచెం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు నిత్య జీవమును ఇస్తాను. అంటే అంచెం వరకు కూడా ఏం జరుగుతుంది చెప్పండి, అంచెం వరకు ఏం జరుగుతుంది, ఈ యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఎవరికి తెలుసా, రక్షణ పొందుకున్న మనకి, అపవాదిగాడికి, దేవుని బిడ్డలమైన మనకి, అపవాదిగాడికి యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఎలాంటి యుద్ధం అంటే కనుక ఇది ఆత్మీయమైన యుద్ధం. ఎలాంటి యుద్ధం చెప్పండి, ఆత్మీయమైన యుద్ధం. ఇప్పుడు మనందరూ కూడా యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు మనం చదువుకున్న ఎఫెసీయుల రాసిన పత్రిక ఉంది కదా, చదువుదాం ఒకసారి. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఓకే ఆయన యందు బలవంతులై ఉండుడి. ఓకే చాలు, ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇప్పుడు మనందరూ కూడా యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఇక ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి ఈ పత్రిక వచ్చిన కనుక మనం చూస్తే ఇక్కడ దేని గురించి మాట్లాడతాడు తెలుసా, సర్వాంగ కవచము అనే మాటల గురించి మాట్లాడతాడు. ఈ సర్వాంగ కవచము అనే మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు అపోస్తలుడైన పౌలుకి ఈ యొక్క ప్రత్యక్షత ఎలా వచ్చింది, అపోస్తలుడైన పౌలుకి ఈ ప్రత్యక్షత ఎలా వచ్చింది. సర్వాంగ కవచం అనే మాట మనం రెగ్యులర్గా వాడతామా ఇంట్లో, ఇంట్లో వాడతామా సర్వాంగ కవచం అనే మాట, తెలుగులో ఎక్కడైనా వాడతారా, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే వాక్యం ఇంగ్లీష్ ఎక్కడైనా వాడతారా, న్యాచురల్గా సాధారణంగా రెగ్యులర్గా ఎవరెక్కడ వాడరు. కానీ బైబిల్లో రాయబడిన టర్మ్స్, కొన్ని పదాలు చాలా ప్రత్యేకమైనవి, అయితే సాధారణంగా సహజమైన భాషలో మనం వాడుతామని, కానీ అవి చాలా ప్రత్యేకమైనవి. నాకు ఆలోచన వచ్చి దీన్ని స్టడీ చేయడం మొదలుపెట్టాడు. స్టడీ చేయడం మొదలుపెట్టినప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఈ ప్రత్యక్షత ఎలా వచ్చిండొచ్చు అని దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు తెలుసుకున్న విషయం ఏంటి తెలుసా, అపోస్తలుడైన పౌలు రోమా సామ్రాజ్యంలో చెరసాల్లో పెట్టబడ్డాడు. అపోస్తలుడైన పౌలు రోమా సామ్రాజ్యంలో చెరసాల్లో పెట్టబడినప్పుడు ఈ పత్రికలు రాస్తున్నప్పుడు ఈ చెరసాల్లో కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దుఃఖం కూడా కూర్చుని ఆడవట్లేదు అపోస్తలుడైన పౌలు. ఎవరిని చూడడం మొదలుపెట్టాడు తెలుసా, ఆ చెరసాల్లో కూర్చుని రోమా సైనికులను చూడడం మొదలుపెట్టాడు. ఈ రోమా చెరసాల్లో ఉన్నాడు, ఎవరిని చూడడం మొదలుపెట్టాడు, రోమా సైనికులను చూడడం మొదలుపెట్టాడు. ఈ రోమా సైనికులను చూడడం మొదలుపెట్టినప్పుడు రోమా సైనికులను చూస్తున్నాడు,
పడుకుంటే చూస్తున్నాడు, లేవగానే ఎవరిని చూస్తున్నాడు? రోమ సైనికుల్ని ఆ చెరసాలలో అటు ఇటు వెళ్ళడం చూస్తున్నాడు. నడినెత్తి నుంచి అవి కాళ్ళ వరకు కూడా, పైనుంచి కింద వరకు కూడా అపోస్తలు వెళ్ళిపోడు, చూస్తానే ఉన్నాడు. చూస్తున్నప్పుడు ఆ యొక్క అనుభవాన్ని దేవుడు ఏం చేసి తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలైన పౌలుని ప్రేరేపించి ఆ యొక్క అనుభవాన్ని ఏ రోమా సైనికుడు అయితే చూస్తున్నాడో, ఆ రోమా సైనికుడు ఏ విధంగా అయితే యుద్ధ ప్రాంగణంలో పనిచేస్తున్నాడో, ఆ రోమా సైనికుడు ధరించిన ఆయుధాన్ని ఒక సూచనగా ఉపయోగించి ఈ దినమున ఆ దినమున ఏ విధంగా అయితే రోమా ప్రభుత్వాన్ని రక్షించాలని ఒక రోమా సైనికుడు మరి సైన్యంలో పనిచేస్తున్నాడో, ఈ దినమున దేవుని రాజ్యంలో దేవుని రాజ్యాన్ని కట్టులాగిన మనందరం కూడా దేవుని రాజ్యంలో పనిచేయాలని, ఆ ఆయుధాలు ధరించాలని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలైన పౌలును ప్రేరేపించి, ఒక్కను ప్రేరేపించి ఇదేమన్నా సార్వత్రిక సంఘముతో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అపోస్తలైన పౌలును ప్రేరేపించాడు, ఒక్కను ప్రేరేపించే పత్రిక రాయించాడు. ఇదేమన్నా అతని ద్వారా ప్రేరేపించబడిన విషయాన్ని ఎవరు తెలుసుకున్నాం తెలుసా? సార్వత్రిక సంఘమైన మీరు నేను కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మనం కూడా బలపరచబడాలి, మనం కూడా రక్షణలో స్థిరపరచబడాలని దేవుడు వాక్యములను మీకోసం నా కోసం కూడా రాయించున్నాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను అపోస్తలైన పౌలు జీవితాన్ని కనుక మనం గమనిస్తే, అపోస్తలైన పౌలు జీవితంలో చాలా సందర్భాలు గుండా వెళ్ళాడు. నేను క్వశ్చన్ చెప్తున్నా, వెళ్తున్న ప్రతి సందర్భం కూడా దేవుడు ఒక్కొక్క లెసన్ నేర్పించాడు, ఒక్కొక్క పాఠాన్ని నేర్పించాడు. వెళ్ళిన ప్రతిదీ కూడా తన భవిష్యత్తులో ఉపయోగకరంగా దేవుడు మార్చి వేస్తున్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, ప్రెసెంట్ ఈ దినమున మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో అది భవిష్యత్తును గురించి ఒక పాఠమైనదన్న విషయం మనం గ్రహించాలి. మనం ఏదో అకస్మాత్తుగా భూమి మీద ఉన్నామో, అకస్మాత్తుగా అనుకోకుండా యాక్సిడెంటల్గా ఈ దేశంలో ఉన్నానేమో, యాక్సిడెంటల్గా అక్కడ అనుకోకుండా చర్చకొస్తున్నానేమో, లేకపోతే అనుకోకుండా నేను ప్రేయర్లో ఉన్నానేమో అని అనుకోవచ్చు, లేకపోతే నా జీవితంలో అనుకోకుండా ఇవన్నీ జరుగుతున్నాయేమో, ఏమో నేను వేరే దేశం వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చేసాను, వేరే చర్చకి వెళ్దాం అనుకున్నాను ఇక్కడికి వచ్చేసాను, నో అనుకోకుండా జరుగుతున్నాయేమో అనుకొచ్చాము. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతిదీ, మనం వెళ్తున్న ప్రతిదీ కూడా భవిష్యత్తులో దేవుడు భవిష్యత్తుల గురించి ఒక పాఠంలో నేర్పిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. నమ్మిన వాళ్ళు ఆమెనే చూద్దాం. ఆమె మనం ప్రస్తుతం వెళ్తున్న ఏ పరిస్థితి ఉన్నదో భవిష్యత్తుల గురించి దేవుడు ఇప్పుడు ఒక పాఠంలో నేర్పిస్తున్నాడు. నువ్వు ఆ భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళిన ప్రతిదీ కూడా నీకు ఒక అనుభవంగా మారుతుంది, ఆ అనుభవంగా మారుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి ఆ యొక్క అనుభవం నుంచి దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో నడిపిస్తాడు, అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. అందరూ చెప్తాం హల్లెలూయా. ఎందుకు చెప్తాను తెలుసా? చెరసాలో సమయాన్ని గడిపాడు, వృధాగా పోయిందా? చెరసాలో సమయాన్ని గడిపాడు, వృధాగా పోయిందా? నో, చెరసాలలో ఉన్నప్పుడు సమయాన్ని గడిపాడు, ఆ సైనికుని చూస్తున్నాడు, ఆ సైనికుని చూసి సంఘమును బలపరచడానికి దేవుడు తన యొక్క అనుభవాన్ని ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆయుధంగా దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. సంఘమును బలపరచడానికి, సంఘమును ప్రోత్సహించడానికి, తన రాజ్యమును భూమిని కట్టడానికి అపోస్తలైన పౌలు యొక్క ప్రతి అనుభవాన్ని కూడా దేవుడు ఒక శక్తివంతమైన విధానంలో దేవుడు వాడుకున్నాడు. దాన్ని బట్టి దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మనం గ్రహించాలని తెలుసా, నేను వెళ్తున్న ప్రస్తుతము, నేను వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా భవిష్యత్తుల గురించి దేవుడు ఒక లెసన్ నాకు నేర్పిస్తున్నాడు. నెక్స్ట్, నేను వెళ్తున్న ప్రతి అనుభవము భవిష్యత్తులో నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆమేన్. అది నాకు ఇప్పటికనుక వచ్చేమో, కానీ నీ ద్వారా అనేక మందికి, అపోస్తలైన పౌలు ద్వారా అనేక మందికి ఉపయోగపడింది, నా ద్వారా దేవుడు అనేక మందికి దాన్ని ఉపయోగకారణంగా దేవుడు మార్చి వేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మనం వెళ్తున్న ప్రతిదాన్ని కూడా ఎవరి కోణంలో చూడాలి తెలుసా? దేవుని కోణంలో మనం చూడబోదు కదా. నేను వచ్చాను, నేను తెచ్చాను అతని పక్కన పెట్టి దేవుడు ఉద్దేశం లేకుండా ఇక్కడ ఉన్నాను కదా, నేను దేవునికి ప్రణాళిక లేకుండా ఈ పరిస్థితిలో నేను వెళ్ళాను కదా, ఇది దేవుడు ఏదో మహిమకరంగా దేవుడు మార్చిపోతున్నాడు, దీని భవిష్యత్తులో దేవుని ఉపయోగించుకుంటాడు అని అపోస్తలైన పౌలు జీవితంలో నుంచి మనం నేర్చుకొని కలుగుతూ ఉంటాము. ఆమె ఇక్కడ ఒక ఇక్కడ చూద్దాం, 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైనవి మీరు అపవాద పుత్రులను ఎదిరించడానికి శక్తి వచ్చినట్లు, శక్తిమంతులైనట్లు దేవుడు చూసి సర్వాంగ కవచమును ధరించుకోండి. హల్లెలూయా. ఎవరు చెప్పండి? మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు ఎల్లప్పుడూ కూడా బలవంతులైనవి. నెక్స్ట్, మీరు యుద్ధ ప్రాంగణంలో ఉన్నారు కదా, మీరు యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు దేవుడిలాగా మీరు నేను కూడా యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎవరితో యుద్ధం చేస్తున్నాం తెలుసా? అపవాది గడితో యుద్ధం చేస్తున్నాం. అంటే ఏంటి తెలుసా? మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులైనట్లు దేవుడు చూసి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఈరోజు ఆ
సర్వాంగ కవచములో ఏముందండి, మనం దాన్ని ఎలా ధరించాలి అని మనం ధ్యానం చేసి మన వాక్యాన్ని ముగించుకుందాం. 12వ వచనం, యావేనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశం మండలమైన దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వాక్యం చెప్తుందా నేను చెప్తున్నాను? వాక్యం చెప్తుందా నేను చెప్తున్నాను? వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు తెలుసా, నువ్వు రక్షించబడ్డావా, నువ్వు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మములో నీ బాప్తిని పొందుకుని హృదయంలో యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిని పొంది రక్షణ పొందుకున్నావా, అయితే నువ్వు రక్షణ పొందుకున్న దినం నుంచి కూడా నువ్వు యుద్ధ ప్రాంగంలోనికి అడుగుపెట్టావు. అడుగుపెట్టినప్పుడు దేవుడు చెప్తాడు ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి, ఎలా విజయం పొందుకుంటావో దేవుడు మనకి నేర్పించడానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మన చదువు పెట్టాడు. హల్లెలూయా. ఏమని తెలుసా, మనం పోరాడుచున్నది నువ్వు కోపపడాల్సింది పక్కన మనిషితో కాదు, నువ్వు భయపడవలసింది ఇహలోక సంబంధంతో కాదు, నువ్వు గొడవాడాల్సింది ఇహలోక సంబంధమైన మనుషులతో కాదు. గుర్తుపెట్టుకోవాలి, మనం పోరాడుచున్నది ఏమన్నాడు తెలుసా, మనం పోరాడుచున్నది శరీరంతో కాదు. ఒకసారి ఏం చేస్తుంది తెలుసా, ఆగదు ఒకసారి. ఒకసారి ఏం చేస్తుంది తెలుసా, నా జీవితంలో అయిపోవడం కారణం నువ్వే అంత ఉంటావు, నీ లైఫ్ పడక కారణం నువ్వే అంత ఉంటావు. ఈజీగా చేయబట్టి మనుషులు ఎత్తిపెట్టి చూపిస్తూ ఉంటాం, ఈజీగా చేయబట్టి ఏం చేస్తూ ఉంటాం, మనుషులను చూపిస్తూ ఉంటాం, నా జీవితంలో అయిపోవడానికి నువ్వే కారణం అంటూ ఉంటాం. నో, కానీ ఏమంటే తెలుసా, మనం పోరాడుచున్నది శరీరంతో కాదు. అండర్లైన్ చేసుకున్న వాడు ఎవరిని తిట్టకుండా మానేస్తుంది ఈ రోజు నుంచి ఉన్నా కదా. ఏదో ఒక ఏమంటుంది, నీ హృదయంలోంచి జీవన జలధారలు బయలుదేరి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును చాలా భద్రముగా కాపాడుకోను. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నాడు అవునా కదా. జీవ జలధారలు రావాల్సిన ఊబుల నుంచి చెడ్డ మాటలు బయటకు వచ్చినాయి అనుకోండి, మన ఏమవుతుందో తెలుసా, అది దేవుని ఇష్టానుసారమైన హృదయం కాదు. ఒకే భాగంలో నుంచి మంచి నీళ్లు చెన్నీళ్ళు కూడా వస్తాయా, వస్తాయా, రావు. ఒక్క భావం నుంచి మంచినీళ్ళు చెన్నీళ్ళు ఏ విధంగా రావో, నువ్వు దేవుని బిడ్డగా మాట్లాడినప్పుడు ఆ హృదయం నుంచి ఏమొస్తుంది తెలుసా, జీవ జలధారలు బయటకు రావాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి అన్నాడు నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. కాబట్టి మనకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందనుకోండి వెంటనే ఇటేషన్ వచ్చి మనుషుల్ని తిట్టడం మొదలు పెడుతూ ఉంటాం, వెంటనే మాటలు విసురడం మొదలు పెడుతూ ఉంటాం. కానీ వాక్యం ఉంటుంది, నువ్వు పోరాడుచున్నది శరీరాలతో కాదు గుర్తుపెట్టుకో, నువ్వు తిట్టవలసింది శరీరంతో మనిషిని కాదు గుర్తుపెట్టుకో. దేవుని వాక్యం చెప్తుంది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, అదే అన్నాడు. నువ్వు పోరాడుచున్నది శరీరాలతో కాదు, నీ చిత్తంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే నువ్వు తిట్టుకోవాల్సింది మనుషులను కాదు. మనుషులు మారాలని ప్రయత్నం చేయి, కానీ వారు నువ్వు తిట్టుకునే ప్రయత్నం చేయదు, ఎందుకంటే నువ్వు వారితో పోరాడలేదు, వారి వెనకాల నుండి ఎవరు యుద్ధం చేస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. దేవుని తెలుసు, నువ్వు పోరాడుచున్నది శరీరంతో కాదు, కానీ ఎవరితో అన్నాడు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున ప్రాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఎవరితో పోరాడుచున్నామో తెలుసా, మనము అపవాది తంత్రములతో అపవాది గారితో పోరాడుచున్నాము. ఇప్పుడు మన శత్రువు ఎవరు చెప్పండి, మనం ఎక్కడ ఉన్నామని చెప్పండి. ఫస్ట్ పాయింట్, దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడున్నా చెప్పండి. యుద్ధానికి అందరినీ తీసుకుంటారా, అందరినీ తీసుకుంటారా, స్కిల్ఫుల్ మంచి టాలెంటెడ్ పర్సన్స్ తీసుకుంటారు, మంచిగా ప్యాషన్ ఉన్నవాడిని తీసుకుంటారు అవునా కదా. నీలో ప్యాషన్ లేదు, నీకు టాలెంట్ లేదు, నేను యుద్ధ ప్రాణంలో తీసుకునేవాళ్ళు అట్లా. ఇప్పుడు దేవుని ఎందుకు యుద్ధ ప్రాణంలో ఉన్నవాడు అంటున్నాడు తెలుసా, నువ్వు చాలా ధైర్యం కలిగిన వాడివి, నువ్వు గొప్ప విశ్వాసం ఉన్నది, నీ హృదయంలో యేసు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి లోకం ఎదుట నువ్వు ప్రజలు ఎదుట నువ్వు ఒప్పుకున్నావు. ఏంటి తెలుసా, యేసు ప్రభువును ఒప్పుకునే గొప్ప ధైర్యవంతుడు నువ్వు, నువ్వు అత్యధికమైన విజయశీలుడు కావచ్చే. దేవుడు నిన్ను ఏం చేసి తెలుసు, తిరుమల యుద్ధ ప్రాంగణంలో నిలబెట్టాడు. దాన్ని బట్టి ధన్యులైన వాళ్ళు, నేను ధన్యుణ్ణి నమ్మిన వాళ్ళు ఆమెన్ అని చెప్తాం. యేసు తిరుమల నన్ను యుద్ధ ప్రాంగణంలో నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కరోనా టైంలో ఇండియాలో చాలా మందికి 10th క్లాస్ ఏం పేరు తెలుసా, తెలుసా విషయం తెలుసా, అమ్మ చాలా మంది ఏం చేయలేదు, చప్పట్లు కొట్టేశారు. మా అబ్బాయి ఎగ్జామ్స్ రాయకుండా 10th క్లాస్ కరోనా వల్ల చంపాడు అనుకుందాం అనుకోండి, ఆ ఎగ్జామ్ ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఇంటర్లోనే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇంటర్లో కూడా కరోనాతో పాస్ అయిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది,
ఇంజనీరింగో లేకపోతే డిప్లొమో ఎక్కడ ఫేస్ చేయాలి? ఒకవేళ అక్కడ కూడా ఎగ్జామ్స్ లేవనుకోండి, ఎక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఏమి లేకుండా అన్ని ఫేస్ అయిపోయినా సర్టిఫికేట్ కొనేసుకుని తెచ్చుకున్నాడు అనుకో, జాబ్ అయితే అప్లై చేశాడు అనుకోండి, అక్కడికైనా ఏం చేయాల్సి వస్తుంది? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైనా సరే ఖచ్చితంగా పరీక్షను ఏం చేయాలి? ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడే తనలో ఉన్న టాలెంట్స్ బయటపడతాయి, అప్పుడే తనలో ఉన్న నిజాయితీ బయటపడుతుంది, అప్పుడే తనకి ఎంత సబ్జెక్ట్ వచ్చు, తనకి ఎంత తెలుసు బయటపడుతుంది. అంటే ఈ రోజు దాటేసామో రేపైనా ఏం చేయాలి? రేపైనా ఏం చేయాలి? ఖచ్చితంగా పరీక్ష ఏంటో తెలుసా? ఫేస్ చేయాలి, అవునా కదా? కాబట్టి ఏంటి తెలుసా, పరీక్షలు రాకూడదు అని ప్రార్థన చేయకూడదు, పరీక్షలు వస్తే దాంట్లో విజయాన్ని పొందుకునే శక్తిని తెచ్చిందని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్లాస్ లో చదువుకునేవాడు ఉంటాడు, చదువులేనివాడు ఉంటాడు. ఇప్పుడు సార్ గారు వచ్చున్నారు, నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నాం అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరు చేతి పెట్టారు చెప్పండి? బాగా చదవాలనుకుంటాడు. సార్ మనం మొన్న కదా క్లాస్ కాలేజ్ రీఓపెన్ చేస్తాం, ఒక నెల పొడిగిద్దామని అంటాడు. ఏమంటాడు? బాగా చదువుకుంటుంటే ఏమంటుంది సార్? సార్ కరోనా టైంలో ఏం చేయాలో తెలియక ఫుల్గా చదువుకుంటానే ఉన్నాం, తొందరగా ఎగ్జామ్స్ పెట్టండి అంటాడు. ఎందుకంటాడు? తన టాలెంట్స్ బయటకు రావాలి, అర్జెంట్గా నేను ప్రమోట్ అవ్వాలి, అవునా కదా? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు? ఒక నెల కాదు కదా, సంవత్సరం వచ్చిన అట్లాగే ఉంటాడు. ఎందుకంటే దేనికి రెడీ లేడు చెప్పండి? ఎగ్జామ్స్ ఫేస్ చేయడానికి రెడీగా లేడు, తనలో ఉన్న సామర్థ్యాన్ని బయటపెట్టడానికి సిద్ధంగా లేడు, అవునా కదా? కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనలో ఉన్న నిజమైన విశ్వాసం ఎప్పుడు బయటపెడుతుందో తెలుసా? మనము పరీక్ష గుండా వెళ్ళినప్పుడు. హల్లెలూయా. టెస్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, టెంప్టేషన్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్. అంటే శోధన అపవాది దగ్గర నుంచి వస్తుంది, పరీక్ష దేవుని దగ్గర నుంచి వస్తుంది. శోధన నిన్ను అణగదొక్కడానికి, పరీక్ష నిన్ను విజయవంతుడిగా మార్చడానికి. హల్లెలూయా. నీ విశ్వాస జీవితంలో నిన్ను పెంచడానికి వచ్చేది దేవుడి చేతి పరీక్ష, నిన్ను ఆత్మీయతలో పడేయడానికి అపవాదిగాడు తీసుకుని వచ్చేది శోధన. అందుకంటే శోధనను సహించువాడు ధన్యుడు అని చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరీక్ష దేవుని దగ్గర నుంచి వస్తుంది, ఈ పరీక్షలో శోధన అపవాదిగాడి దగ్గర నుంచి వస్తుంది. ఈ శోధన గుండా కానీ ఈ పరీక్ష గుండా కానీ వెళ్ళినప్పుడే మనలో ఉన్న నిజమైన విశ్వాసం బయటపడుతూ ఉంటుంది, మనలో ఉన్న నిజమైన ఆత్మీయత బయటపడుతూ ఉంటుంది, మనలో దేవుడు అంటే ఎంత నమ్మకం ఉన్నదో బయటపడుతూ ఉంటుంది, మనలో దేవుడి పట్ల ఎంత తపన ఉన్నదో, ఎంత ప్యాషన్ ఉన్నదో బయటపడుతుంది అప్పుడే. హల్లెలూయా. ఎగ్జామ్స్ కూడా తెలుస్తూ ఉంటుంది ఎవరైనా ఎంత బాగా చదువుతున్నారనేది. కొంతమంది ఏం చేస్తుంటారు చెప్పండి? జిరాక్స్ కాపీలు తెస్తూ ఉంటారు, అవునా కదా? ఇండియాలో చదువుతుంది నాకు తెలియదు. కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు తప్ప తప్పని రాస్తూ ఉంటాడు, ఒకటేమో ఎక్కడ స్లిప్ తీద్దామా అని ట్రై చేస్తూ ఉంటాడు, దొరికేసి రిటర్న్ అవుతూ ఉంటాడు. కొంతమంది ఎలా జిరాక్స్ చేద్దామా అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కొంతమంది ఏమో సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు. దేవుడు నిన్ను స్లిప్స్ పెట్టడానికి నిన్ను ట్రైన్ అప్ చేయట్లేదు, దేవుడు నిన్ను దొంగదారిలో పాస్ అవ్వడానికి నిన్ను ట్రైన్ అప్ చేయట్లేదు, దేవుడు నిన్ను సరైన విధానంలో ట్రైన్ అప్ చేసి నువ్వు పరీక్షను నక్కి అత్యధికమైన విజయశుడిగా నువ్వు నిలబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అఫీషియల్గా బోర్డ్ ఎగ్జామ్స్ లో అటెంప్ట్ చేసి నువ్వు అఫీషియల్గా అన్నింటికి నువ్వు బాగా ఎరిగి తెలుసుకుని నిన్ను సంపూర్ణంగా సిద్ధపరచాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మీరు నేను కూడా ఈ ఆత్మీయమైన యుద్ధంలో, ఈ ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక సైనికుడు ఆయుధాన్ని ధరించుకుంటాడో దేవుని బిడ్డలుగా మీరు నేను కూడా కొన్ని ఆయుధాన్ని ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? ఏం ధరించుకోవాలి? ఆయుధాలను ధరించుకోవాలి, అవునా కదా? చదువుతాం ఒకసారి తర్వాత 13వ వచనం. అందుచేత మీరు ఆపత్తిన మందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడటకును శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును చాలు. ఇప్పుడు ఈ దేవుడు సర్వాంగ కవచమును ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు యుద్ధ ప్రాంగణంలో నిలబడగలగాలి. యుద్ధ ప్రాంగణంలో ఏం చేయాలి చెప్పండి? ఓడిపోవడానికి కాదు, పడిపోవడానికి కాదు, నువ్వు నిలబడాలి, వాడిని నువ్వు జయించాలి. నువ్వు నిలబడగలగాలి, వాడిని నువ్వు జయించాలి. నువ్వు శక్తివంతులు అయి నిలబడగలిగి వాడిని నువ్వు జయించాలంటే దేవుడు తెలుసా, దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించాలి. అంటే సర్వాంగ కవచం అంటే మనము ఫిజికల్గా భౌతికంగా చూసామనుకోండి, అపోస్తలుడైన పౌలు ఒక సైనికుడు చూసి ఈ సర్వాంగ కవచాన్ని చూపిస్తే దేవుడు దాన్ని ఆత్మీయంగా మనకు నేర్పిస్తున్నాడు. అంటే నిజంగా ఒక సైనికుల వలె
ఆయొక్క ఆయుధాలను మనం ధరించవలసిన అవసరం లేదు, కానీ ఆత్మీయంగా మనం వాటిని ధరించాలి. ఈరోజు ఆ ఆయుధాలు ఏంటో మనం చూద్దాం. ఆయుధంలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయి తెలుసా? ఈ సర్వాంగ కవచంలో 7 ఆయుధాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? చూద్దాం ఒకసారి 14 వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టియు కట్టుకుని నీతియను మైమరపు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్తవలన సిద్ధ మనస్సును చూడు తొడుగుకుని నిలబడి ఇవన్నీ యుగాక విశ్వాసము దారి పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిపాలనుని ఆర్పుటకు శత్రువులకు బదులు మరియు రక్షణ శిరస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ కట్టుకుని ధరించుకుని ఆత్మ ఉన్న ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనలు జ్ఞాపకం చేయొచ్చు. ఆ విషయం సమస్త పరిశుద్ధులను పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మనం చదువుకునే వాక్య భాగంలో ఈ సర్వక కవచంలో దేవుడు ఎన్ని ఆయుధాలని మనకు నేర్పిస్తాడు తెలుసా? నేర్పించడం కాదు, ఎన్ని ఆయుధాలని ప్రతి విశ్వాసి కూడా ధరించాలని కోరుకున్నాడు తెలుసా? 7 ఆయుధాలని ప్రతి దినము అనుదినము అనుక్షణము ధరించాలని కోరుచున్నాడు. అమ్మా సంవత్సరానికి ఒకసారి కాదు, డిసెంబర్కి ఒకసారే కాదు, క్రిస్మస్కి ఒకసారే కాదు, ఈస్టర్కి ఒకసారే కాదు, గుడ్ ఫ్రైడేకి ఒకసారే కాదు. మనకు తెలుసు కదా చాలా మంది గుడ్ ఫ్రైడే బిలీవర్స్ ఉంటారు, వాళ్ళు ఇరంతా రాదు. ఎప్పుడు వస్తారు? గుడ్ ఫ్రైడే. కొంతమంది ఈస్టర్ బిలీవర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చెప్పండి? ఇరంతా రాదు, ఈస్టర్ వస్తారు. కొంతమంది 31st డిసెంబర్ 31st బిలీవర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఇరంతా వదిలేస్తారు, 31st కరెక్ట్గా వస్తారు, వాగ్దానం తీసుకుని అమ్మాయిసా అయిపోయింది ఇయర్కి అనుకుంటుంటారు. ఇట్లాగా ఈ సర్వక కవచం కూడా ఆ 31st ధరించుకోవడానికి దేవుడు ఇవ్వలే, ఇష్ట రోజు ధరించుకోవడానికి మాత్రమే దేవుడు ఇవ్వలే, సంవత్సరం అంతా జీవితాంత వరకు కూడా అనుదినము అనుక్షణము కూడా ఈ సర్వక కవచాన్ని ధరించుకోవాలని దేవుడు మీకు నాకు ఇస్తున్నాడు. నమ్మిన వాళ్ళ ఆమేనని చెప్తాం. ఆమేన్. ఈ సర్వక కవచాన్ని ఏదో 2 రోజుల్లో 3 రోజుల్లో కాదు, అనుదినము అనుక్షణం. చిన్నప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, సారీ స్కూల్లో చదువుతున్నప్పుడు, మా యొక్క ప్రిన్సిపల్ మేడం ఉండేవారు. మేడం ఉంటే ఆమె అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చేది క్లాసెస్కి. వచ్చి ఏం చేసి తెలుసా, కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆమె. కొంతమంది ఫాస్ట్గా చెప్పేవారు, కొంతమంది లేట్గా చెప్పడానికి ట్రై చేసేవారు. అప్పుడు ఆమె మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మాట అడిగాను తెలుసా, మీరు ఎలా చదవాలో తెలుసా, నిద్రలోంచి లేపి అడిగితే చెప్పేటట్లు ఉండాలి, అలా మీరు చదవాలి అనేది. ఆమె ఏమన్నది, నిద్రలోంచి మిమ్మల్ని లేపి అడిగితే మీరు చెప్పగలిగేటట్లు ఉండాలి, అలా మీరు చదవాలి, అలా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, అప్పుడే నువ్వు ఖచ్చితంగా మంచి స్టూడెంట్గా నువ్వు విల్ బికమ్ ద క్లాస్ పర్సన్, అంటే ఒక మంచి స్టూడెంట్గా నువ్వు అవ్వగలుగుతావు అని మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. అంటే నేను మీ రాత్రి ఇంటికి వచ్చి అర్ధరాత్రి నిద్రలో మిమ్మల్ని లేపినా ఆ విషయం మీకు ఏమవ్వాలి, గుర్తుండిపోవాలి. నేను కూడా చెప్తున్నాను, ఒక దైవ సేవకుని కమ్మింది, ఒక దేవునికి బిడ్డగా నిద్రలోంచి లేపి అడిగినా సరే నువ్వు ఇక ఆయుధాన్ని ధరించేవంటే ఏ ఆయుధాలు, ఈ ఆయుధంలో ఉన్న 7 ఆయుధాలు కూడా మనకి గుర్తుండాలి. హల్లెలూయా. గుర్తుండమే కాదు, వాటి మనం ధరించుకుని ఉండాలి. హల్లెలూయా. నీకు నువ్వే ప్రశ్న వేసుకోవాలి, నిద్రలోంచి లేగానే 7 ఆయుధాలు ధరించారా లేదా? 7 ఆయుధాలు ఒక ప్రశ్న అడుగుతాను. చర్చికి వచ్చే ముందు ఫోన్ ఉందో లేదో చెక్ చేసుకుని వచ్చారా లేదా? వచ్చారా లేదా చెప్పండి. పర్సన్లో డబ్బులు ఉన్నాయా లేదా, ఫస్ట్ పాయింట్. పర్స్ ఉన్నదా లేదా, సెకండ్ ఫోన్ ఉన్నదా లేదా, థర్డ్ చెప్పులు ఉన్నాయా లేవా, చెక్ చేసుకున్నావా లేదా? అంటే గుర్తుపెట్టుకోవాలి, మనం బయటకు వచ్చామంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని వస్తాం. అట్లాగే ప్రతి విశ్వాసి అనుదినము అనుక్షణము ఒక టెస్ట్ చేసుకోవాలి, 7 ఆయుధాలు నేను ధరించానా లేదా. హల్లెలూయా. సింపుల్ టెస్ట్, ఎవరు అడగక్కర్లే, నా ప్రాణమా యెహోవాను సన్నిధిలో దావీదు ఎవరితో మాట్లాడుతున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. అంటే నిజానికి దావీదు ఎవరు, ప్రాణమా ఆత్మ? దావీదు నిజానికి ఆత్మయే ఉన్నాడు, మీరు నేను కూడా ఆత్మయే ఉన్నాము. ఆత్మకి దేవుడు ఏమి ఇచ్చాడంటే ప్రాణం పెట్టాడు. ఈ ప్రాణం భూమి మీద ఉండాలంటే దానికి దేవుడు దేహాన్ని ఇచ్చాడు. అంటే మనము ప్రాణ ఆత్మ దేహములను కలిగి ఉన్నాము. నిజానికి మనం ఏమైనాము, ఆత్మయే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఎవరితో మాట్లాడాలి చెప్పండి, ప్రాణంతో మాట్లాడాలి. అమెన్ వల్ల అమెన్ అని చెప్తాం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏమైనది, ఆత్మైనది. ఈ ఆత్మైన దేవునికి వాక్యం మన ఆత్మలో గ్రహిస్తున్నప్పుడు అనుదినము కూడా ఈ ఆత్మ సహాయంతో ఎవరు చెప్తూ ఉండాలి,
అర్థమైన చెప్పండి. ఎవరితో చెప్పుకోవాలి? ప్రాణముకి చెప్తా ఉండాలి. ప్రాణమా యెహోవాను సన్నిధించు. ప్రాణమా ఏడు ఆయుధాలు ధరించుకున్నావో లేదో ఒకసారి పరీక్షించుకో. లేదా ఏమవుతుందో చెప్పండి. ప్రాణము, ఈ ప్రాణం అంటే నథింగ్ బట్ హార్ట్, లేదా మన యొక్క మనస్సు. హృదయము అన్నిటికంటే ఘోరమైన. ఒక రెండు రోజులు నువ్వు వాక్యాన్ని మర్చిపోయి, ఆయుధాలను మర్చిపోయి, ప్రార్థన పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి బయటలో అనుకో, అదే హృదయం నిన్ను ఎంత దీవుల్లో గడిపించిందో అదే హృదయం నిన్ను రెండు నిమిషాలు మోసం చేస్తుంది. నిన్ను శోధనకి వెళ్ళిపోవడానికి నీకు దారిని ఈజీగా మార్గంలో సరళం చేస్తుంది నీ హృదయం, అవునా కదా? కాబట్టి మన ప్రాణం మన కంట్రోల్లో ఉండదు. మన ప్రాణము ఎవరి కంట్రోల్లో మనం తీసుకురావాలి? ఆత్మ కంట్రోల్లో మనం తీసుకుందాం. మన ఆత్మ ఎవరి కంట్రోల్లో ఉండాలి? పరిశుద్ధాత్మ కంట్రోల్, పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతున్నా గట్టిగా ఆమేన్ అని చెప్తాం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మాట్లాడినప్పుడు మన ఆత్మని మన ఆత్మ సహాయంతో మనం ఎవరితో మాట్లాడాలి? మన ప్రాణంతో మాట్లాడితే మన ప్రాణం వెళ్ళి ఎవరితో మాట్లాడుతుంది? మన దేహంతో మాట్లాడుతుంది. అప్పుడు దేహం పనిచేస్తుంది. ఆమేన్. ఒకవేళ నీ ఆత్మతో నీ ప్రాణంతో మాట్లాడదనుకోండి, నీ ప్రాణం నిస్తుంచిన పనులు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆత్మ అంటది తెల్లవారుజామున లెక్సి 5 గంటలకు ప్రార్థన చేయంటాను. దేహం అంటది అలసిపోయాను పడుకో అంటాడు. ఇప్పుడు మధ్యలో ప్రాణం ఇరుకులు పడి పెడుతుంది. ఆత్మ మాట వినాలా? దేహం మాట వినాలా? ఆత్మ మాట వినాలా? ఆత్మ అంటది ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ ఉంది కదా, టైం కల్లా చచ్చిపోయి పెళ్ళు అంట. దేహం అంటది పాటలు అయిపోయి వెళ్ళు అంట, వాక్యం మధ్యలో ఎల్లు అంటారు, లేదా వాక్యం వైపు ఇంటికి వెళ్ళిపోతే వెళ్ళి తొందరకి వచ్చాయి అంటారు, అవునా కదా? ఇట్లాగా మన ప్రాణము రెండింటి మధ్యలో ఎప్పుడు పోరాట జరుగుతుంటది. ఆత్మ మాత్రం వినాలా? దేహం మాత్రం వినాలా? ఆత్మ మాత్రం వినాలా? దేహం మాట వినాలా? అందుకనే ఈ ఆత్మ ఎవరి మాట వినాలో తెలుసా? ఆత్మ దేవుని యొక్క ఆత్మ మాత్రం వింటే, ఆత్మ వెళ్ళి ప్రాణంతో మాట్లాడితే, ప్రాణం వెళ్ళి దేహాన్ని చెప్తే, దేహం సరైన మార్గంలో నడుచుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నీ ఆత్మను ఫీడ్ చేయకపోతే, నీ ఆత్మకి నువ్వు దేవునికి వాక్యమును అందించకపోతే, అది వెళ్ళి నీ ప్రాణంతో మాట్లాడు, నీ ప్రాణము ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుంది, ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఉంటుంది. అందుకే తెలుసా, ఈ ప్రాణము పాపం చేసినట్టు మోసపోయింది. మళ్ళీ తిరిగి దేవుడు దీన్ని బలపరచడానికి, రక్షించడానికి, దీన్ని నడిపించడానికి దేవుడు తన వాక్యమును దయచేస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. సో ఇక్కడ మనం చదువుకున్నాం కదా, అందుకనే యుద్ధ ప్రాంగణంలో దేవుడి సర్వాంగ కవచం ఎందుకు చెడు తెలుసా? మనము నిలబడగలగాలి. మనం ఓడిపోవడానికి కాదు, మనం యుద్ధ ప్రాంగణంలో ఏం చెప్పడానికి నిలబడగలగాలి. కాబట్టి అడుగులు లెక్కగానే మనం ప్రాణంతో ఏం చెప్పాలి? నా ప్రాణమా గుర్తు చేయడానికి దేవుడిచ్చిన సర్వాంగ కవచంను ధరించుకో. ఆ 7 ఆయుధాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ప్రతిసారి కూడా బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేసుకుంటాం. చేతికి వాచ్ ఉన్నదా లేదా, నడుముకి బెల్ట్ ఉన్నదా లేదా, కాలుకి చెప్పులు ఉన్నాయా లేవా, జుట్టు బాగా దూకున్నామా లేదా, పాకెట్లో వ్యాలెట్ ఉన్నదా లేదా, లెఫ్ట్ పాకెట్లో ఫోన్ ఉన్నదా లేదా, చెక్ చేసుకుంటామా లేదా. అలాగే నువ్వు ఒక దినమును స్టార్ట్ చేసే ముందు దినమును ప్రారంభించట్లే, యుద్ధ ప్రాంగణంలో కడుగు పెడుతున్నావు. యుద్ధ ప్రాంగణంలో నువ్వు వస్తున్నావు. నీ దినం ప్రారంభించడంతోనే యుద్ధ ప్రాంగణానికి వచ్చినప్పుడు వెంటనే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఆయుధాన్ని ధరించానా లేదా, ఈ ఆయుధం నేను ధరిస్తాను లేదా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రాణంతో మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ఆమె సరిగ్గా తెలుసా? 14 మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని నీతియను తొడుక్కోండి. చాలండి. ఏమన్నా తెలుసా? స్టాండ్ దేర్ఫోర్ హావింగ్ ఫాస్టింగ్ ఆన్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ హావింగ్ పుట్ ఆన్ ద బ్రెస్ట్ప్లేట్ ఆఫ్ రైటీస్నెస్. ఇక్కడ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఒక రోమ సైనికుడిని మనం కనుక స్టడీ చేసామనుకోండి, అతడు ఏమి ధరించి ఉంటాడు తెలుసా? ఈ యొక్క బెల్ట్, ఈ దట్టి ధరించి ఉంటాడు, ఈ బెల్ట్ ధరించి ఉంటాడు. బెల్ట్కి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అదేంటో తెలుసా? ఒక రోమా సైనికుడు యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళాలంటే తన నడుము బిగించుకుని ఉండాలి. నడుము లూజ్గా ఉన్నదనుకోండి, తన వస్త్రములను శత్రువు చీల్చుకెళ్ళిపోయే అవకాశం ఉన్నది. అతడు యుద్ధ ప్రాంగణంలో ఓడిపోయే అవకాశం ఉన్నది. నెక్స్ట్, ఈ బెల్ట్ ని ఎందుకు ధరిస్తాడంటే, ఒక రోమన్ సైనికుడు తనకున్న ఆయుధాలన్నీ కూడా దేనికి కనెక్ట్ చేసుకుంటాడు తెలుసా? ఈ బెల్ట్కి కనెక్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు తనకి బెల్ట్ ఉంటుంది రోమన్ సైనికుడికి, ఆ కత్తి పెట్టుకునే ఒక పౌచ్ ఉంటుంది చూసారా, అది కూడా దేనికి కట్టబడి ఉంటుందో తెలుసా?
ఈ బెల్ట్ని కట్టుబడి ఉంటుంది. మనకు తెలుసు కదా మన ఆంధ్రాలో పోలీసులు ఉంటారు, వాళ్ళు క్యారీ చేసే వెపన్స్ దేనికి కనెక్ట్ చేసి ఉంటారు తెలుసా? పాకెట్స్ లో పెట్టుకోరు. దేనికి ఉంటాయి? బెల్ట్ కే ఉంటాయి. అవునా కదా? ఈ బెల్ట్ కే ఉంటాయి. ఈ బెల్ట్ రోమన్ సైనికుడు ధరించే బెల్ట్ దేని ద్వారా తయారు చేయబడుతుంది అంటే చర్మం ద్వారా తయారు చేయబడుతుంది. ఈ చర్మం ద్వారా తయారు చేయబడినప్పుడు ఈ బెల్ట్కి ఏమవుతుంది తెలుసా? తను వేసుకున్న వస్త్రం అంతా కూడా ఈ బెల్ట్ లోపల నుంచి దూచి టైట్గా ఉంటుంది. తన వస్త్రము వదులు కాకుండా, తన వస్త్రము లూజ్ కాకుండా, తుప్రాంగాల వరకు వెళ్తున్నప్పుడు ఫిట్గా ఉండడానికి, పర్ఫెక్ట్గా ఉండడానికి తన వస్త్రం అంతటిని దేంట్లో దూచిపెట్టడం తెలుసా? ఈ బెల్ట్ లోపలికి దూచిపెట్టి వదులు లేకుండా, లూజ్ లేకుండా టైట్గా ఉంచుతాడు. నెక్స్ట్, తను ధరించే ఆయుధాలన్నీ కూడా దేనికి కనెక్ట్ అయిందో తెలుసా? ఈ బెల్ట్కే కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ ఎందుకు దీని గురించి మాట్లాడినాడంటే, ఇక్కడ ఏమన్నా తెలుసా వాక్యంలో? సత్యం అనే దత్తిని కట్టుకోవాలి. మొట్టమొదటి ఆయుధం ఏంటో చెప్పండి. సత్యం అనే దత్తి. గట్టి చెప్తాం ఒకసారి, నిద్ర వస్తుందో చెప్తాం గట్టిగా. సత్యం అనే దత్తి. ఇప్పుడు నిద్ర రావట్లేదన్నా చెప్పండి. సత్యం అనే దత్తి. నాకు వాక్యం అర్థమవుతుందో చెప్తాం. సత్యం అనే దత్తి. ఒక వేదికుడు మొట్టమొదటి ఆయన ఏంటి చెప్పండి? ఈ సెవెన్ ఫింగర్స్. ఓకే, ఇలా ఏడు వేలు తీసుకున్నాం అనుకో. ఫస్ట్ ఏంటి తెలుసా? సత్యం అనే దత్తి మనం కట్టుకోవాలంటే అనుదినము కూడా. ఈ సత్యం అనే దత్తి అంటే లిటరల్ గా బెల్ట్ తీసుకుని కట్టుకోవడం కాదు, ఆత్మీయంగా సత్యం అనగా దేవుని యొక్క వాక్యమే సత్యమై ఉన్నది. ఏమైనా చెప్పండి, దేవుని యొక్క వాక్యమే సత్యమైనది. నువ్వు దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం తెలుసుకుంటే ఆ సత్యం నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. మీరు అనుకోవచ్చు, మొట్టమొదటి ఆయుధం దేవుడు ఎందుకు సత్యం అన్నాడు? ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యమును మనం స్పష్టంగా చదివితేనే కానీ ఏవి రైట్, ఏవి మంచి బోధలో, ఏవి తప్పుడు బోధలో మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతూ ఉంటాయి. మనం వాక్యం చదవాలనుకోండి, ఏది పడితే దాన్ని నమ్మేస్తూ ఉంటాం, ఏది పడితే ఆ ప్రాబ్లం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సరైన మార్గంలో మనం వెళ్ళాలి. దేవుడు సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేయడానికి నడిపిస్తున్నప్పుడు మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి అంటే దేవుని యొక్క వాక్యములను అనుదినము కూడా చదవాలి. దేవుని యొక్క వాక్యమును అనుదినము కూడా మనము ధ్యానం చేయాలి. దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తున్న కొలది దేవుని యొక్క వాక్యములను, సత్యమును మనం అర్థం చేసుకోగలుగుతుంటాము. ఆ సత్యం నేను ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఆ సత్యం నిన్ను స్వతంత్రునిగా నిలబడుతూ ఉంటుంది. హల్లెలూయా. యేసు అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును. యేసు ఏమన్నాడు తెలుసా? ఆది ఎందు వాక్యం అంటను, వాక్యం దేవుడు, ఆ వాక్యమే యేసే సత్యము. వాక్యము యేసు క్రీస్తే సత్యమై ఉన్నాడు. అంటే అనుదినము కూడా మనం ఏం చేయాలి తెలుసా? ధ్యానము చేయాలి. అనుదినము కూడా దేవుని వాక్యము ధ్యానం చేయాలి. ఆ సత్యం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము మన జీవితంలో నిలబెడుతూ ఉంటుంది. హల్లెలూయా. నెక్స్ట్, ఇంకా బెల్ట్. ఈ బెల్ట్ అని చెప్పాను కదా, ఈ రోమన్ సైనికుడు ధరించి ఇంకా బెల్ట్ ను చూసారా? ఈ వస్త్రం ఏం చేస్తుంది తెలుసా? ఆ బెల్ట్ లోపలికి దాన్ని దూర్చి టైట్ గా బిగబెట్టి కడుతూ ఉంచాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్యాంట్ కానీ షర్ట్ కానీ వదులు లేకుండా నేను మంచిగా ఫ్రీగా నిలబడి నేను మాట్లాడటానికి ఏం సహాయం చేస్తుంది తెలుసా? ఇక బెల్ట్. అవునా కదా? అట్లా గుర్తుపెట్టుకోలేదు. ఒకవేళ బెల్ట్ లేదనుకోండి, రోమన్ సైనికుడు ఏం చేస్తుంది తెలుసా? తన వస్త్రము వదులుగా ఉంటుంది. వస్త్రము వదులుగా ఉన్నప్పుడు, తన వస్త్రం ఎక్కడుందో తెలియకపోయినప్పుడు శత్రువు యొక్క బాణములకు ఈజీగా లొంగిపోయే అవకాశం ఉన్నది. ఆ యొక్క వస్త్రం పట్టుకుని లాగితే చాలు, ఓడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి నేను ఏ విషయంలో కూడా తొలగకూడదు నా శత్రువుకి అని ఒక రోమన్ సైనికుడు ఏం చేస్తుంది తెలుసా? తన వస్త్రం టైట్గా ఆ యొక్క దట్టిలోంచి పెట్టుకుని కట్టుకుని సిద్ధంగా ఉంచాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తుంది తెలుసా? మనం కూడా ఎక్కడ కూడా నేను దొరకకూడదు. దేవుని యొక్క వాక్యమే నా యొక్క ఆయుధము. దేవుని యొక్క వాక్యమే దేవుడు నాకు ఒక ఆయుధం ఇచ్చాడని ఏం తెలుసా? వాక్యమును మనము అనుదినము కూడా ధ్యానం చేయాలి. ఆ వాక్యం ఉన్న సత్యం మనం తెలుసుకున్నప్పుడు ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంటుంది. హల్లెలూయా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నీతియను, ఓకే, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్. రెండోది, మొదటిది ఏంటో చెప్పండి, సత్యం అనే దత్తి. రెండోది, నీతియను మైమరు. ఈ మైమరుపు అని ఏంటి తెలుసా? బ్రెస్ట్ ప్లేట్ అంటే ఒక రోమన్ సైనికుడు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు మరి శత్రువు అతని వెనుక వేసే అగ్నిబాణం ఉంటే చూసారా, అది ఇక
రొమ్ములోనికి దూసుకుని వెళ్ళిపోకుండా ఏముంటుందో తెలుసా, ఈ బ్రెస్ ప్లేట్ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి ఈ నీతి అనో మాయ వరకు ఈ బ్రెస్ ప్లేట్ ని తొడుక్కొని ఉంచుంటాడు. ఈ బ్రెస్ ప్లేట్ ని తొడుక్కోవడం వల్ల ఏమవుతుంది తెలుసా, మరి శత్రువు వేసే అగ్నిబాణంలో తన యొక్క శరీరంలోనికి దూసుకుని వెళ్ళిపోకుండా కాపాడబడుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి మనం, రెండవదిగా జ్ఞాపకం చేసుకోవాలి, ఉదయాన్నే లెక్కనే మనం ఏం తెలియచాలో తెలుసా, నీతి అనే మయ మార్పును తొడుక్కోవాలి. అంటే మన ప్రాణంతో చెప్పాలంటే తెలుసా, నా ప్రాణమ యేసు క్రీస్తు యొక్క నీతి చేత నువ్వు రక్షించబడ్డావు. నీ నీతి క్రియలను బట్టి కాదు, నీ యొక్క క్రియలను బట్టి కాదు, నీ పనులను బట్టి కాదు, కానీ యేసు క్రీస్తు యొక్క ఉచితమైన కృపావరణను బట్టి తన యొక్క నీతిని నువ్వు పొందుకున్నావు. ఎందుకంటే నేను చెప్పాను కదా, బ్యాటిల్ ఫీల్డ్ ఎక్కడంటే కనుక మన యొక్క మనస్సులోనే యుద్ధం జరుగుతుంటది. అపవాదిగాడు వచ్చి అంటాడు, నువ్వు నీతిమంతుడువా, నువ్వు రక్షణ పొందుకున్నావా, నువ్వు పరిశుద్ధుడవా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, నీ విశ్వాసం ఫలిస్తుందా, దేవుడు జుట్టులో కార్యం చేస్తాడా, ఇలాంటి తప్పుడు ఆలోచనలు కూడా పంపిస్తూ ఉంటాడు. చచ్చికెళ్తే అద్భుత కార్యం జరిగితే నమ్ముతున్నావా, ఎవరికి జరిగింది నీకు చేస్తుందని నమ్ముతున్నావా అని నీలో ఏదో నీకు తెలియని ఆలోచన వారు సృష్టిస్తూ ఉంటాడు. నువ్వు నీతిమంతుడవా, ఏంటి నువ్వు 20 సంవత్సరాల్లో చేసిన పాపాలన్నిటి కూడా దేవుడు ఒక క్షణంలో క్షమించేశాడా, నమ్మేస్తున్నావా, ఇలాంటి తప్పుడు అవగాహన నీకు కల్పిస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు చాలా వ్యభిచారపు జీవితాన్ని జీవించావు, కానీ ఏదో ఒకసారి వచ్చి ఆ నీటిలో మునిగేసి నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు దేవుడు యేసుక్రీస్తు అంగీకరించావు అంటే యేసు నీ పాపాలని క్షమించడని నువ్వు నమ్మేస్తున్నావా, నువ్వు చేసినంత దేవుడు కొట్టేశాడని నమ్ముతున్నావా, ఇలాంటి లేని మరి సందేహాన్ని అపవాదిగాడు నీకు కలుగజేస్తూ ఉంటాడు. నేను వాక్యం అన్నాడు కదా, నేను తెలుసా మనం ఇంకను పాపులమై ఉండు, కానీ క్రీస్తు యేసు మన కొరకు చనిపోయింది. మనం ఇంకను పాపులమై ఉండు, కానీ క్రీస్తు యేసు మనలను ప్రేమించను, మన కొరకు చనిపోయాను. మన యొక్క అవినీతిని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకి ఇచ్చినడని దీని యొక్క వాక్యం సంభవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలా అపవాదిగాడు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ నీ గత జీవితాన్ని గురించి కానీ నీ మీద వచ్చి దాడి చేసినప్పుడు నువ్వు వెంటనే ఏ ఆయుధాన్ని ఉపయోగించాలి తెలుసా, నేను యేసుక్రీస్తు యొక్క నీతి అయి ఉన్నాను, యేసుక్రీస్తు యొక్క నీతిని నేను పొందుకొని ఉన్నాను, నా నీతి కాదు, నా క్రియలు కాదు, నా ఫలములు కాదు, యేసుక్రీస్తు యొక్క చేసిన త్యాగము ద్వారా ఆయన యొక్క నీతిని నేను పొందుకున్నాను. ఆ నీతిని దేవుడు వస్త్రం వలె నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. ధైర్యంగా చెప్పాలి, నేను తెలుసా యేసుక్రీస్తులో నేను నీతిమంతుడనై ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి, ఎంతమంది ధైర్యం ఉన్నారు, ఇవాళ చేద్దామా, యేసుక్రీస్తులో నేను నీతిమంతుడనై ఉన్నాను. కొంతమంది ధైర్యంగా చెప్పగలిగి ఉన్నారు, కొంతమంది హృదయంలో నీతిమంతుడువా ఇందాక వచ్చి అబద్ధమా కాదు, నీతిమంతుడువా ఇలాంటి సందేహం నీకు అనుదినం కూడా అపవాదిగా నిన్ను ప్రార్థన చేసినప్పుడు, నువ్వు దేవుని ఎదుగుతున్నప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుని విశ్వాసం ఉంచకుండా నీ మీద అపవాదిగా చేసే సందేహం అనే దాడులవి. వీటిని జయించాలంటే నేను చెప్తుంది రెండో ఆయుధం, నీతి అనే మైమర్పు తొడుక్కో. అది నీ నీతి కాదు, యేసుక్రీస్తు యొక్క నీతి నువ్వు తొడుక్కో. యేసుక్రీస్తు నీకు చేసిన నీతి వస్త్రం నువ్వు ధరించిండు. హల్లెలూయా. ఆయన తన రక్తంతో నిన్ను కడిగి ఉన్నాడు, నిన్ను శుద్ధి చేస్తున్నాడు, పవిత్రపరచున్నాడు, పరిశుద్ధపరచున్నాడు. ఆయన తన నీతిని నీకు ఇచ్చి ఆయన నిన్ను నీతిమంతుడిగా మార్చున్నాడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చున్నాడు. హల్లెలూయా. మార్చిద్దామా, యేసుక్రీస్తులో నేను పరిశుద్ధుడను, యేసుక్రీస్తులో నేను నీతిమంతుడను. అడుగుదము కూడా మా చర్చ్లో, నేను చర్చ్కి రేపు సండే అనగా నైట్ మెసేజ్ పెడుతూ ఉంటాను, అంటే తెలుసా క్రైస్ట్లో డియర్ సైన్స్ ఆఫ్ క్రైస్ట్ అని పెడతా ఉంటాడు. దీంట్లో ఒక ఆయన వచ్చి మాట్లాడాడు, ఏంటండి సైన్స్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టారు, నిజంగా పరిశుద్ధులేనా అని అన్నాడు. మరి అలా ఆ తప్పులు చేస్తారు, ఈ తప్పులు చేస్తారు, నిజంగా పరిశుద్ధులే అంటే నిజమే బాబు, అంత ఎప్పుడు పరిశుద్ధులేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, నువ్వు చెప్పింది కరెక్టే, పండు నన్న మాట గుర్తుపెట్టుకో, అతడు యేసు క్రీస్తులో పరిశుద్ధుడు. అతడు పరిశుద్ధుడు అని చెప్పలే నేను, యేసు క్రీస్తులో పరిశుద్ధుడు. హల్లెలూయా. అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు, అతన్ని బట్టి కాదు. నువ్వు అతన్ని చూసి మాట్లాడుతున్నావు, అతని గతాన్ని చూసి మాట్లాడుతున్నావు, కానీ నేను చెప్పిన మెసేజ్ చూడండి, అతడు యేసు క్రీస్తులో పరిశుద్ధుడు, అతడు యేసు క్రీస్తులో నీతిమంతుడు, అతడు యేసు క్రీస్తులో పవిత్రపరచబడి ఉన్నాడు. అతను నేను చెప్పాను,
Praise the Lord, dear saints in Christ. Every day, I'm asked to visvasa balaparustunta. Nigga telsa apadiga daari chestunnandi manasala meda. Ni prarthana devudu undandi. Nu vaakinchutundi. Nu rakshana pondukunna dinam nunchi nu devunaku pettaga maarchabaddavu. దేవుడు యొక్క నీతి నీకు అనుగ్రహించాడు. దేవుడు తన పరిశుద్ధతను నీకు అనుగ్రహించాడు. నీ విశ్వాసము ఫలిస్తుంది. నీ ప్రార్థన దేవుడు అందించాడు. నీ యొక్క విశ్వాసంలో తగిన ప్రతిఫలమును నువ్వు ఖచ్చితంగా పొందుకుని తీరతావు. హల్లెలూయా. దేవుని బట్టి అది నా క్రియలను బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, ఆయన యొక్క క్రియలను బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి. ఆమేన్. కాబట్టి మన మనస్సుల మీద ఎటువంటి దాడి చేయకుండా రెండో ఆయన ఏం చెప్పాలి? నా ప్రాణమ యేసు క్రీస్తు నీకు ఇచ్చిన నీతి అనే వస్త్రము నీవు ధరించుకో. మొదటిది ఏంటి? సత్యం అనే దట్టి నువ్వు కట్టుకో. రెండోది నీతి అనే మహిమలకు నువ్వు యేసు క్రీస్తు యొక్క నీతి నువ్వు ధరించుకో. కన్ఫెస్ చేయాలంటే యేసు క్రీస్తు నేను దేవుని యొక్క నీతి అయి ఉన్నాను, యేసు క్రీస్తు నేను దేవుని యొక్క పరిశుద్ధుని అయి ఉన్నాను. హల్లెలూయా. సో మూడోది చూద్దాం ఒకసారి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమనస్సున చూడకొని నిలబడుడే. చాలు. మూడోది తెలుసా? పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమనస్సున చోడు తొడుగుకుని నిలబడుడి. ఇక్కడ ఒక రోమన్ సైనికుడి దగ్గరికి మనం వచ్చామనుకోండి. రోమన్ సైనికులు ఏం చేస్తారు తెలుసా? షూస్ వేసుకుంటారు. ఏం వేసుకుంటారండి? మన ఆంధ్రలో పోలీసులు కూడా షూస్ వేసుకుంటారు. అది ఎక్కడ వరకు ఉంటుంది తెలుసా? యాంకిల్ వరకే ఉంటాయి. కానీ కొంతమంది మరి బిఎస్ఎఫ్ జవాన్స్ కదా, వాళ్ళు వేసుకుంటారు. అది ఎక్కడ ఉంటాయి? కొంచెం టాప్ యాంకిల్ పై వరకు ఉంటాయి. కానీ రోమన్ సైనికుడు వేసుకునే షూ ఎక్కడ ఉంటుంది తెలుసా? జస్ట్ నీస్ వరకు ఉంటాయంట. ఎక్కడ వరకు ఉంటాయి? మోకాళ్ళ వరకు ఉంటాయి. ఇక షూస్ చర్మంతో చేయబడి ఉంటాయి, మోకాళ్ళ వరకు ఉంటాయి. ఈ మోకాళ్ళ వరకు కూడా తాళ్ళతో కట్టబడి, చుట్టబడి మోకాళ్ళ వరకు కట్టబడి ఉంటాయి. ఇక షూస్ కి కింద ఏమంటే తెలుసా? మరి పెద్ద పెద్ద మేకులు లాంటివి, పొడవైనవి కింద కొన్ని మేకులు గుచ్చి ఉంటాయి. మీరు ఎప్పుడైనా క్రికెట్ చూస్తే కానీ, ఫుట్బాల్ చూస్తే కానీ మీకు తెలుస్తుంది తెలుసా? ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కానీ షూస్ వేసుకుంటారు. వాళ్ళు మనం రెగ్యులర్గా వేసుకునే స్పోర్ట్స్ షూస్ వాళ్ళు వేసుకోరు. వాళ్ళు వేసుకునే షూస్కి కింద నెయిల్స్ ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? ఆ నెయిల్స్ ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళ యొక్క భూమి మీద అడుగు పెట్టినప్పుడు అది జారిపోకుండా ఆ యొక్క మేకు ఆపుతుంది, నిలబెడుతుంది. జారిపోకుండా నిలబెడుతుంది. అట్లాగే ఒక రోమన్ సైనికుడు వేసుకునే ఒక షూ కూడా ఏముంటుందో తెలుసా? చర్మంతో చేయబడి ఉంటుంది. ఆ చర్మం కింద మేకులు పెట్టబడి ఉంటాయి, కొన్ని మేకులు అతకబడి ఉంటాయి. ఆ మేకులు దేనికి ఎందుకు ఆలోచిస్తే కనుక, అతను యుద్ధ ప్రాంగణంలో యుద్ధంలోకి వెళ్ళినప్పుడు జారిపోయాడు అనుకోండి, ఎవరికి దొరికే అవకాశం ఉండదు తెలుసా? శత్రువుకు దొరికే అవకాశం ఉన్నది. అతడు జారి కింద పడ్డాడా, శత్రువుకు దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ జారి పడుకోకుండా ఉండడానికి కింద ఏమంటే తెలుసా? ఆ మేకులు ఉంటాయి. నెక్స్ట్, ఈ పాదముల కింద వరకు కూడా ఆ షూ కట్టబడి ఉంటుంది అన్నాను కదా. దాని అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు శత్రువుడు నిన్ను పైనే కాదు కింద కూడా కొట్టడానికి దారి తీస్తూ ఉంటాడు. నీ కాళ్ళని కనుక అడ్డంగా కరిగిస్తే పడడానికి అవకాశం వచ్చినప్పుడు, ఒకవేళ నీ కాళ్ళకి తగిలిన, ఒకవేళ నేను నీ కాళ్ళకి అపాయం కలుగుకోవడానికి ఏం చేస్తా తెలుసా? షూస్ ఆ మోకాల వరకు వాళ్ళు కట్టుకుంటారు. నెక్స్ట్, యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు ప్రాంగణం ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ ఒక సైనికుడు యుద్ధంలోకి వెళ్తాడు చెప్తారా? మీరు యుద్ధంలోకి వెళ్తారు కదా, మీకు ఇన్ని చెట్లట్టు వస్తాయి, ఇన్ని పొదలట్టు వస్తాయి, తర్వాత మంచిగా ఉంటుంది నేల అని చెప్తారా? ఏమి చెప్పదు. వెళ్తున్న నేల ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది గొయ్యో తెలీదు, అది కొండో తెలీదు, అది రాయో తెలీదు, అది రప్పో తెలీదు, అది ఇసుకో తెలీదు, మట్టో తెలీదు. ఇలా వెళ్తున్నప్పుడు ఈ రోమ సైనికుడు కనుక మోకాళ్ళ వరకు కూడా ఆ యొక్క చర్మంతో చెప్పిన షూస్ ఆ చెప్పులు వేసుకోకపోతే ఏమో తెలుసా? నడిచి వచ్చినప్పుడు ముళ్ళ పొదలుగా నడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుని రక్తం వచ్చే అవకాశం ఉన్నది. ముళ్ళు గుచ్చుకున్నాయా పడిపోయా శత్రువుకు దొరికిపోయే అవకాశం ఉన్నది. అందుకే ఏం చేస్తా తెలుసా? వెళ్తున్నప్పుడు ముళ్ళ ద్వారా ఆటంకపరచకుండా ఉండడానికి, భూమిలో పడిపోకుండా జారిపోకుండా యుద్ధ ప్రాంగణంలో నిలదొక్కుకోవడానికి వాళ్ళకి ఏమిటో తెలుసా? క్రింద మేకులు ఉంటాయి, పై వరకు కూడా మరి కట్టబడి ఉంటాయి. ఇక్కడ ఆ షూస్ ఇటువంటి రోమన్ సైనికుడు ధరించే యొక్క జోడు షూస్ ని దేనితో పోలుస్తున్నాడు తెలుసా? సువార్తతో పోలుస్తున్నాడు. ఏంటో చెప్పండి, దేంతో చెప్పండి? సువార్తతో. ఎలాంటి సువార్త? అది సమాధాన
సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును చోటు దొరుకుకొని అంటే గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా అర్జునము కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? సువార్తను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ సువార్తను ఫస్ట్ ఏంట సువార్త? యేసు నా కొరకు సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, తన ప్రాణం అర్పించాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, తండ్రి కృపాశ్రమైన ఆశీర్వడి ఉన్నాడు. నా కోసం కాచిన రక్తములకై ఆయనకు వందనములు, నా కోసం ఆయన పెట్టిన ప్రాణములకై వందనములని నువ్వు పొందుకున్న రక్షణను జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. నెక్స్ట్ ఈ రక్షణతో పాటు ఇంకేం జ్ఞాపకం ఉంచుకోవాలి తెలుసా? సమాధానమును జ్ఞాపకం ఉంచుకోవాలి. దేని చెప్పండి? సమాధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది తెలుసా? ఈ యుద్ధ ప్రాంగంలో పడిపోకుండా ఏ విధంగా ఒక రోమన్ సైనికు కింద మేకలు ఉంటాయో ఆ యుద్ధ ప్రాంగంలో నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తాయో, నువ్వు ఆత్మీయ చిత్తంలో పడిపోకుండా నీకు ఏం సహాయం చేస్తుంది అంటే సమాధానము. దేవుడు ఇచ్చే సమాధానం నీకు సహాయం చేస్తుంది. నువ్వు పడిపోకుండా, నువ్వు యేసులో కూడా శత్రువుకు లొంగిపోకుండా నీకు ఏం సహాయం చేస్తుంది అంటే దేవుని యొక్క సమాధానము నీకు సహాయం చేస్తున్నది. హల్లెలూయా. హృదయంలో ఏం కలిగినా తెలుసా? నా ప్రాణమ, దేవుడిచ్చే సమాధానం నువ్వు కలిగి ఉండము. హల్లెలూయా. దేవుడిచ్చే సమాధానం నువ్వు కలిగి ఉండము. నీ హృదయంలో నీకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, నీకు చాలా భారాలు ఉన్నాయి. ఒక అన్ని పక్కన పెంచి నీ హృదయంలో దేవుడికి సమాధానంతో నింపుకొనము. హల్లెలూయా. ప్రయాసపడి భారం వచ్చిన జల్లరా, నేను మీకు విశ్రాంతిస్తాను, నా శాంతి నేను మీకు అనుగ్రహించాను, నా సమాధానం నేను మీకు అనుగ్రహించున్నానని దేవుడు చెల్లిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనము ఆత్మీయతంలో యుద్ధ ప్రాంగంలో నిలబడాలంటే మనము ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవుడు ఇచ్చే సమాధానం మనము కలిగి ఉండాలి. వెంటనే నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా సరే ఒక గుర్తుపెట్టుకోవాలి, దేవా నీ సమాధానంతో నన్ను నింపుము, నీ శాంతితో నన్ను నింపుము, నా హృదయం అంతా కూడా నీ సమృద్ధి సమాధానంతో నన్ను నింపుము అని మనం ప్రారంభంగా ఏం చేయాలి? జ్ఞాపకము చేయాలి. హల్లెలూయా. నాలుగోది, ఇవన్నీ గాక విశ్వాసమైన డాలును పట్టుకోవాలి. నాలుగోది ఏంటి చెప్పండి? విశ్వాసం అనే డాలుని పట్టుకోండి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? విశ్వాసం అనే దారిని పట్టుకునడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిటార్ చూసారా? ఈ గిటార్ చూసారా? ఈ గిటార్ ఎంత హైట్ అయితే ఉన్నదో ఈ గిటార్ అంత హైట్ ఏముంటుందో తెలుసా? ఒక డాల్ అనేది ఉంటుంది. ఒక రోమన్ సైనికుడి చేతిలో ఏమంటారు చెప్పండి? ఒక డాల్ ఉంటారు. ఈ గిటార్ ఎంత హైట్ లో ఉన్నదో అదే హైట్ అంటే మనిషిని నడి వ్యక్తి నుంచి అధికారుల వరకు కూడా కవర్ చేసే ఒక డాల్ ఉంటుంది. ఈ డాల్ ఏం చేస్తుంది తెలుసా? మనిషిని మొత్తము కూడా కప్పి వేసి ఉంచుతుంది. ఈ డాలు దేంతో తయారు చేయబడుతుందో తెలుసా? జంతువుల యొక్క చర్మంతో తయారు చేయబడుతుంది అంట. జంతువుల యొక్క చర్మంతో తయారు చేయబడినప్పుడు ఒక చర్మంతో తయారు చేస్తే అది చిరిగిపోయే అవకాశం ఉన్నది. ఒక చర్మంతో తయారు చేస్తే అది చిరిగిపోయే అవకాశం ఉన్నది. కానీ ఇలాంటి దృఢమైన చర్మంలో ఏం చేస్తుంది తెలుసా? ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, అలాగా ఆరు లేయర్స్, సిక్స్ లేయర్స్ ఆఫ్ స్కిన్స్ ని ఏం చేస్తుంది తెలుసా? ఒక ఆరు లేయర్స్ చర్మాన్ని పెట్టి ఇక్కడ డాల్ మీద తయారు చేస్తారండి. ఈ డాల్ ఏం చేస్తుంది తెలుసు? యుద్ధ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు ఒక చేతిలో ఖడ్గమును ఆయుధము ధరిస్తాడు, ఇంకొక చేతిలో ఈ డాల్ను పట్టుకుంటాడు. ఏం చేస్తుంది చెప్పండి? ఈ డాల్ను పట్టుకుంటాడు. ఈ డాల్ ఎందుకు పట్టుకుంటాడు తెలుసా? అపోయి కనిపిస్తే అగ్నిబాణం ఉంటాయి చూసారా, అవి వచ్చి సైనికుడికి తగలకుండా ఏ కాపుతుందో తెలుసా? ఈ డాల్ ఆపగలుగుతుంటుంది. ఈ డాల్కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ఆరు లేయర్స్ ని, ఆరు చర్మాలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ డాల్ తయారు చేసి యుద్ధమునకు వెళ్లే ముందు మరి చర్మకు స్కిన్ కి ఒక లక్షణం ఉన్నది, అది ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. ఇంకా అమ్మ మెలుగు ఉన్న వాళ్ళు మాత్రమే చెప్ప చర్మకు ఒక లక్షణం ఉన్నది చెప్పండి. బిగిసిపోద్ది. ఇంకా ఇంకా చర్మానికి ఒక లక్షణం ఉండదు ఎవరైనా చెప్పండి. స్కిన్ కి, లెదర్ కి ఒక లక్షణం ఉండదు ఎవరైనా చెప్పండి. మాయిశ్చర్ క్యాచర్ స్ట్రాంగ్ ఉంటుంది. వెరీ గుడ్. మాయిశ్చర్ క్యాచర్ మాయిశ్చర్ చేస్తుంది. వెరీ గుడ్. నా చివరి నుంచి కూడా చెప్పొచ్చండి అనుకోండి, అదే ఏదో జరుగుతుంది నాకు సంబంధం అనుకుంటున్నాడు. ఇంకా కూడా చెప్పొచ్చు, చెప్పండి చెప్పండి అమ్మా. చర్మానికి ఒక లక్షణం ఉండదు ఏంటి చెప్పండి?
ఇప్పుడు చాలా మంది లెదర్ బ్యాగ్స్ వాడే ఉంటారు ఇక్కడ నాకు తెలిసి. అవునా కదా, లెదర్ కొన్న లక్షణం ఏంటి? ఓకే, నీళ్ళ చేస్తే కొత్తదనం వస్తుంది. వెరీ గుడ్, ఇప్పుడు మంచిగా చెప్పారు. ఇంకా పాడవదు, ఇంకా దేని దేని తప్పకొలుతుంది. వెరీ గుడ్, ఇంకా ఓకే వెనకాల నుంచి చెప్పండి. అంకుల్ 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 ఎవరన్నా చెప్పండి, చర్మం కొన్న లక్షణం ఏంటి? ఓకే, చర్మం కొన్న లక్షణం ఏంటి తెలుసా? నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. టెక్నీ టీకే అనమాట, డియో లెక్కర్ న్యూయార్క్ అనే వాచ్ ఉండేది దగ్గర, దానికి మొత్తం చర్మం లెదర్ బెల్ట్ ఉండేది. ఈ బెల్ట్ని ఏం చేసింది తెలుసా, వాడి 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 ఆ చేతికి ఆ వాడుతున్న లెదర్ని తీసి కొన్ని రోజులు కొత్త వాచ్ వచ్చిందని దాన్ని పక్కన పెట్టేసి మర్చిపోయాను. మర్చిపోయి షడన్గా ఒక నెల తర్వాత వాచ్ తీసి పెట్టుకోగానే అదేమైంది తెలుసా, ఒక చాక్ పీస్ ఎలాగైతే మొక్క అయిపోతుందో ఆ లెదర్ బెల్ట్ అమ్మ మొక్క అయిపోయింది. ఈ వాచే కదా నేను సంవత్సరం పెట్టుకున్నాను, ఈ వాచే కదా ఎంత బాగుంది. నేను ఒకేసారి ఎలక్ట్రిక్ తెలుసా, వాచ్ బ్రేక్ అయిపోయింది, ఒక చాక్ పీస్ తిన్నట్లుగా ఒక సౌండ్ చిరిగిపోయింది. అంతే గుర్తుపెట్టుకోవాలి, చర్మం కొన్ని లక్షణం తెలుసా, నువ్వు అంత ఎక్కువ వాడితే అంత ఎక్కువగా పనిచేస్తుంది, అంత స్మూత్గా వర్క్ చేస్తుంది. నువ్వు వాడటం పక్కన పెట్టేసావు అనుకో, అది బ్రేక్ అయిపోవడం మొదలు పెడతా ఉంది, అది ఇరిగిపోతుంది చర్మం. ఏమవుతుంది చెప్పండి, ఇరిగిపోతుంది. కాబట్టి ఎంత ఎక్కువగా వాడితే అంత ఎక్కువగా పనిచేస్తుంది. నువ్వు వాడటం మానేసి పక్కన పెడితే అది ఇరిగిపోయే అవకాశం ఉండదు. ఎలా తెలుసా, షడన్గా ఇరిగిపోతుంది. షడన్గా టైం తీసుకోదు, ఇంకా 1 మంత్ నువ్వు వాడకుండా పక్కన పక్కన పెట్టేసి ఆ లెదర్ నువ్వు తీసుకుని చూడు. దాన్ని మనం అలా బెల్ట్ ట్యాక్ చేద్దాం అలా పెట్టేటట్టు మొత్తం బ్రేక్ అయిపోయింది వాచ్. షడన్గా జెంట్ లెదర్లో బ్రేక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నాకు దేవుడు దానికి జ్ఞాపకం చేశాడు. ఈ వాక్యం ధ్యానం చేసినప్పుడు లెదర్ గురించి ఆ మాటని జ్ఞాపకం చేశాడు దేవుడు. ఏంటి తెలుసా, లెదర్ మన ప్రత్యేకత, లెదర్ నువ్వు ఎంత ఎక్కువగా వాడితే అంత స్మూత్గా ఉంటుంది, అంత ఎక్కువగానే పనిచేస్తుంది. లేదు నువ్వు వాడటం మానేసి పక్కన పెట్టావు అనుకో, అదేం చేస్తుంది తెలుసా, షడన్గా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, షడన్గా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఒక రోమన్ సైనికుడు యుద్ధం లెక్కెళ్తున్నప్పుడు ఈ యొక్క విశ్వాసం అనే ఈ డాల్ని పట్టుకున్నప్పుడు ఈ డాల్ తేనెతో చేపడుతుంది తెలుసా, చర్మంతో చేపడుతుంది. ఎన్ని లేయర్స్ అని చెప్పాను, 6 ఆరు లేయర్లు ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని దృఢముగా తయారు చేస్తారు. ఎందుకు తెలుసా, ఒకవేళ అగ్నిబాణము ఒక లేయర్ దాటినా రెండో దాన్ని దాటకుండా, రెండో దాన్ని దాటినా మూడో దాన్ని దాటకుండా, ఇలాగ ఒక్క లేయర్ ఫెయిల్ అయినా రెండో దాంట్లో అది ఫెయిల్ అవ్వకుండా అది వచ్చి ఆ యొక్క సైనికునికి గుచ్చుకోకుండా దృఢంగా ఉండాలని దాని నుంచి తెలుసా, 6 చర్మాలు ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని దృఢంగా తయారు చేస్తాం. నెక్స్ట్, ఈ యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు ఈ రోమన్ సైనికుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ డాల్ని యుద్ధంలోకి వెళ్ళే ముందు ఏం చేస్తాడు తెలుసా, నూనెతో దాన్ని పాలిష్ చేస్తాడు. ఏం చేస్తాడు, ఆయిల్తో దాన్ని పాలిష్ చేస్తాడు. ఆయిల్తో దాన్ని పాలిష్ చేయడం వల్ల ఏమవుతుంది తెలుసా, ఆ లెదర్ ఇంకా దృఢంగా మార్చబడుతుంది, ఇంకా బలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దాన్ని వాటం వదిలేసాడా, ఇనుపులో పెట్టి కూర్చున్నా ఈజీగా ఉంచిపోతుంది. దాన్ని వాటం మొదలుపెట్టి దాన్ని పాలిష్ చేసాడా, నువ్వు ఎంత కత్తి పెట్టి కూర్చున్నా సరే దాంట్లో కూర్చుకునే అవకాశం అది ఇవ్వదు. అట్లాగా ఒక రోమన్ సైనికుడు యుద్ధంలోకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇక ఈ డాల్ని యుద్ధంలోకి వెళ్ళే దాన్ని సిద్ధపరుస్తాడంట. ఏం చేస్తుంది తెలుసా, దాన్ని నూనె తీసుకుని దాన్ని పాలిష్ చేయడం మొదలు పెడతాడు. నూనె తీసుకుని పాలిష్ చేసి బాగా నూనెని దానికి అంతు పట్టించిన తర్వాత అప్పుడు దాన్ని తీసుకుని యుద్ధంలోకి వెళ్తాడంట. ఈ యొక్క డాల్ని పరిశుద్ధాత్మ దేవుడు దేనితో పోల్చాడు తెలుసా, మన విశ్వాసంతో పోల్చాడు. ఏంటో చెప్పండి, విశ్వాసం కూడా ఎలాంటిది తెలుసా, నువ్వు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువగా నీ చిత్రంలో ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నువ్వు విశ్వాసాన్ని వాడకుండా నువ్వు పక్కన పెట్టేసావు అనుకోండి, సడన్ గా పడిపోయే ప్రమాదం ఉన్నది. నువ్వు దేవుళ్ళు విశ్వాసం ఉంచకుండా నువ్వు నీ విశ్వాస చిత్రంలో పడిపోయినప్పుడు నువ్వు దాన్ని పక్కన పెట్టేసి నీకు ఆత్మీయ జీవితాన్ని నీ విశ్వాసాన్ని పక్కన పెట్టేసినప్పుడు నువ్వు సడన్ గా పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ దేవుడు అన్నాడు తెలుసా, వాళ్ళు ఆ యొక్క డాల్ ఏం చేసిన తెలుసా, అనుదినం కూడా ఏం చేసేవాడు తెలుసా, ఉపయోగించేవాడు దాన్ని ఏ విధంగా నూనెతో దాన్ని పాలిష్ చేసేవాడో, మనము కూడా అనుదినము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మన విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కూడా పాలిష్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎంత ఎక్కువగా అయితే నీ విశ్వాసం ఉపయోగిస్తూ ఉంటావో అంత ఎక్కువగా నీ విశ్వాసం నీ చిత్తంలో పనిచేస్తుంది. అది నేర్పిస్తాను, అమ్మా నీ విశ్వాస పరిమాణ ప్రకారం నీకు జరుగును గాక. నేను స్వస్థపరచాలని నువ్వు నమ్ముతున్నావా అంటే
నమ్ముతున్నాయి అంటే ఏమంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మగలిగే ప్రతి వాడికి సమస్తమును సాధ్యమే. విశ్వాసం చూడడం నీ వలన అయితే ఆ కార్యములను పొందుకోవడం నీ జీవితంలో నీకు సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాస జీవితంలో అనుదినము కూడా నువ్వు ఆయన ప్రతి విషయంలో ఏది దాచుకు, దేవుని దగ్గర ఏది మనుషుల దగ్గర దాచాలి పర్లేదు, దాస్తావా లేదా, కానీ దేవునికి మరుగైంది ఏది కూడా కొన్నిసార్లు అంటాం. దేవుని తెలీదా, నువ్వు ప్రార్థన చేస్తేనే దేవునికి తెలుస్తుందా, నువ్వు చెప్పకపోయినా దేవునికి తెలుస్తుంది, చెప్పకముందే దేవునికి తెలుసు, మీరు అడగకముందే నీకు ఏం కావాలో దేవునికి సమస్తమును కూడా. కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలుసా, నీ నోటి నుంచి నువ్వు అడగాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. నీకు కావాలని తెలుసు, కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, నీ నోటితో నువ్వు అడగాలని దేవుడు కోరుకునే దేవుడు మన దేవుడు. అందుకని అన్నాడు, అడుగుడి మీకు అడిగే ప్రతి వానికి ఇవ్వబడదు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి, ఏదైనా దాచొద్దు, కానీ ఏదైనా ఎవరి దగ్గర దాచు, కానీ దేవుని దగ్గర మాత్రం ఏం చేయొద్దు, దాచొద్దు. నీకేం కాదు, సమస్తము దేవుని అడుగు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచు, ప్రతి విషయంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచు. నాలుగోది ఏం తెలుసా, పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయండి, నీ ఆత్మతో నింపండి. ఈ దినంలో నేను ఇక్కడికి వెళ్తున్నాను, నాకు ముందుగా నీ సన్నిధి నాకు తోడు ఉంచండి, నాతో నీ సన్నిధి నాకు తోడు ఉంచండి, నాలో నుంచి చున్నా నాతో ఉన్నా నాలో నా జీవితంలో నువ్వు గొప్ప కార్యం చేస్తానని నమ్ముచునని పరిశుద్ధాత్మ సహాయం తీసుకుని నీ విశ్వాసాన్ని పాలిష్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రశ్న అడుగుతా, ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఉన్న వ్యక్తి ఎవరు? వెరీ గుడ్, చెప్పండి కొడతాం గట్టిగా, గట్టిగా చెప్పండి కొడతాం. ఎవరన్నా అమెరికన్ ప్రెసిడెంట్ చెప్తారేమో అనుకున్నాను. మస్కట్లు ఉన్నారు కదా, మస్కట్ కింగ్ ఏం చెప్తారేమో అనుకున్నాను. ఇండియన్స్ కదా, ఇండియన్ ప్రెసిడెంట్ ఏమని చెప్తారు అనుకున్నాం. ఈ భూమి మీద ప్రస్తుతము ఉన్న వ్యక్తుల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు? అది కనుక పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్ ఇస్ ఎ పర్సన్, ఇస్ నాట్ ఎ థింగ్, వస్తువు కాదు వ్యక్తి. నమ్మిన వాళ్ళు ఆమెనే చెప్తాం. హల్లెలూయా. వ్యక్తికి ఏముంటుంది, శక్తి ఉంటుంది, వింటాడు, మాట్లాడతాడు, రిప్లైలు ఇస్తాడు, సహాయం చేస్తాడు, నీకు ఏం కావాలో సమస్తం కూడా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వస్తువు కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. నువ్వు ఆయన యొక్క సహాయం తీసుకున్న వెంటనే నీతో నీలో నీ పక్షముగా ఉండి నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమునే ఉంటాడు. హల్లెలూయా. అనుదినము కూడా మనకు సహాయం చేయడు దేవా. ఈ దినమును ఎదిరించే శక్తి నాకు దయచేయి. నీలో నేను విశ్వాసం చెందుండగా నన్ను సిగ్గుపడని ఎవ్వు, నా తల ఎత్తు వాడవు నీవే, నాకు ప్రతిదాన్ని నువ్వు చూసుకోగలుగుతావని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సహాయం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడు. నీ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంటాడు. నువ్వు ఎంత ఎక్కువగా అయితే నీ విశ్వాసం ఉపయోగిస్తావో అంత ఎక్కువగా నీ చిత్రంలో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలను నీ చిత్రంలో చూడగలుగుతూ ఉంటాడు. ఆమేన్. సో మొదటిది ఏంటి చెప్పండి, సత్యం అనే వచ్చి నీతి. ఓకే, మూడోది సమాధానమనే సువార్త, మూడోది విశ్వాసం అనే జాలు, ఐదోది రెండు చూద్దాం, తొందరగా ముగించుకుందాం. మరియు రక్షణను శిరస్త్రాణమును చాలు, ఐదోది రక్షణ. అమ్మ గట్టి చెప్పండి ఏంటి, రక్షణ అనే శిరస్త్రాణము. చూడండి ఈ రక్షణ శిరస్త్రాణము, రోమన్ సైనికుడు ఇక క్షమించండి, ఇక రోమన్ సైనికుడు ఏం చేసి తెలుసా, ఇక హెల్మెట్ని ధరిస్తాడు. ఈ హెల్మెట్ని ధరించినప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు మనం పెట్టుకునే హెల్మెట్ వేరేలా ఉంటుంది, అవునా కదా. కానీ ఈ రోమన్ సైనికుడు పెట్టుకునే హెల్మెట్కి ఒక ప్రత్యేకత ఉన్నది, ఏంటో తెలుసా, ఈ ప్రత్యేకత ఏంటో తెలుసా, ఈ ఇక రోమన్ సైనికుడు ఒక హెల్మెట్ని పెట్టుకోగానే ఏ దేశ వ్యక్తి అయినా సరే దాన్ని చూసి చెప్పేసాడు, ఏంటో తెలుసా, ఇతడు రోమన్ సైనికుడు. అంటే అంత ప్రత్యేకంగా ఆ యొక్క హెల్మెట్ ఉంటుంది, అంత ప్రత్యేకంగా ఆ యొక్క హెల్మెట్ ఉంటుంది.
నేను ఖచ్చితంగా ప్రజెంట్ చేసి చూపించేవాడిని ఆ ఫొటోస్ అన్ని ఎట్లా ఉండే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుండేది. చూడండి, ఒక రోమన్ సైనికుడు ధరించే హెల్మెట్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎంత ప్రత్యేకంగా తెలుసా? యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళగానే వేరే దేశం వాడు వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక రోమన్ సైనికుడు అలా యుద్ధ ప్రాంగణంలోకి రాగానే శత్రువు చూసి భయపడి పారిపోతారంట. దేన్ని చూసి? మనిషిని చూసి కాదు, నెత్తి మీద ఉన్న హెల్మెట్ చూసి. అంత విలువైనదిగా, అంత ప్రత్యేకంగా ఆ యొక్క శిరస్త్రాణం ఉంటుందంట. హల్లెలూయా. ఆ యొక్క హెల్మెట్ దేన్ని చూపిస్తుంది తెలుసా? రోమా సామ్రాజ్యానికి ఉన్న శక్తిని చూపిస్తారు. రోమా సామ్రాజ్యములకు ఎంత పవర్ ఉన్నది, ఎంత శక్తి ఉన్నది అనేది దేని ద్వారా కనపరుస్తారు తెలుసా? ఆ యొక్క హెల్మెట్ ద్వారా కనపరుస్తారండి. రోమా సామ్రాజ్యానికి ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత శక్తి ఉన్నది, ఎంత బలమైన సామ్రాజ్యము, ఎవరు కూడా దీనికి ఎదురు తిరగలేడు అని చెప్పే వాళ్ళకున్న స్కిల్, వాళ్ళకున్న జ్ఞానం అంతా, వాళ్ళకున్న శక్తి అంతా దేన్ని చూస్తే కనపరచబడుతుందో తెలుసా? ఆ యొక్క హెల్మెట్ని చూస్తే కనపరచబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క హెల్మెట్ని దేనితో పోల్చి మాట్లాడు తెలుసా? మన రక్షణతో పోల్చి మాట్లాడాడు. ఎవరు రక్షణతో? మన రక్షణతో పోల్చి మాట్లాడాడు. ఆ రక్షణ దేవుడు మీకు నాకు ఎలా తెచ్చింది తెలుసా? శిరస్త్రాణంగా తయారు చేశాడు. మనం యుద్ధ ప్రాంగణంలో ఉన్నప్పుడు అపవాదిగాడు నిన్ను చూసి భయపడి పారిపోడు, కానీ నీకంటే ముందుగా ఎవరిని చూసి భయపడి పారిపోతాడు తెలుసా? నువ్వు పొందుకున్న రక్షణనే కిరీటమును చూసి భయపడి పారిపోతాడు. హల్లెలూయా. నువ్వు పొందుకున్న రక్షణ ఎవరిని చూపిస్తుందో తెలుసా? నీ దేవుని యొక్క శక్తిని, నీ దేవుని యొక్క మహిమ ప్రభావాలను చూపిస్తున్నది. అపోస్తలుడు పౌలు అంటాడు, యేసుక్రీస్తు మరణమును జయించి తిరిగి లేచుండకపోతే మన విశ్వాసం వ్యర్థమే, కానీ మృతులలోని లేచిన వాళ్ళ ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లేచినాడంటే ఆయన మరణమునే తిరిగి లేచినాడు, ఆయన మరణమునే జయించి తిరిగి లేచినాడు, ఆయన సమాధినే తిరిగి లేచి జయించున్నాడు, ఆయన పునరుద్ధానుడైనాడు, ఇద్దరున్న సచీవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు పొందుకున్న రక్షణ ఆశామాష కలిగినది కాదు, సామాన్యమైనది కాదు. నువ్వు పొందుకున్న రక్షణ ఎవరిని చూపిస్తుందో తెలుసా? నీ దేవుని యొక్క శక్తిని, నీ దేవుని యొక్క గొప్పతనాన్ని, మన దేవుని యొక్క శక్తి మహిమ ప్రభావాలను సూచిస్తున్నది. హల్లెలూయా. దేవుడు తన నీకు నాకు ఎలా కలుగజేశాడు తెలుసా? ఒక కిరీటం వలె ధరింపజేసి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఐదవదిగా, నువ్వు అనుదినము లెక్కలు దేనికి జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? దేవా, నాకు ఇచ్చిన రక్షణ వచ్చి నీకు వందనములు. ఆ రక్షణ ఒక కిరీటం వలె నాకు ధరింపజేస్తావు, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ రక్షణ నీకు త్యాగం చూపిస్తున్నది, ఆ రక్షణ నువ్వు ఎంత శక్తి కలవాడో చూపిస్తున్నది, ఆ రక్షణ నువ్వు మరణం జయించిన వాడని చూపిస్తున్నది, ఆ రక్షణ నువ్వు పునరుద్ధారణని చూపిస్తున్నది, ఆ రక్షణ నువ్వు సజీవుడు అని చూపిస్తున్నది. హల్లెలూయా. ఐదవదిగా ఏ ఆలయం ధరించాలి చెప్పండి? రక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలి, రక్షణ శిరస్త్రాణం ధరించాలి. ఆరోగ్యం చూద్దాం ఒకసారి. చదవండి. దేవుని వాక్యములో ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఓకే. మరియు రక్షణ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక రోమన్ సైనికుడు యుద్ధం కలిగినప్పుడు ఈ ఇక ఒక చేతిలో ఏముంటుంది తెలుసా? ఖడ్గం ఉంటుందండి. ఏముంటుంది చెప్పండి? ఒక చేతిలో ఏముంటుంది? ఇంకొక చేతిలో బిల్లు దాల్ ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది. ఇక్కడేమో తెలుసా, ఆత్మ ఖడ్గం అనే దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కనుక మన పక్షముగా పనిచేయాలంటే ఆయన ఉపయోగించుకునే ఆయుధం ఏదైనా ఉన్నదా? ఆయన ఉపయోగించుకునే ఆయుధం ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా మనతో మన ద్వారా పని చేయాలి అంటే ఆయన ఉపయోగించుకునే ఆయుధం ఏదైనా ఉన్నదంటే దేవుని యొక్క వాక్యము. అంటే నేను తెలుసా, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమును తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చూడండి, అడుగులు ముక్కల మధ్యలో సమస్యలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, అవసరతలు రావచ్చు, నీకు ఏదైనా సహాయం రావచ్చు. గుర్తుపెట్టుకోవాలి, ఒక రోమన్ సైనికుడు ఒక చేతిలో ఖడ్గాన్ని ధరిస్తాడు. ఖడ్గాన్ని ధరించి శత్రువుని చంపడానికి దాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఇలా విసిరి కొడతాడు. అవునా కదా? విసిరి కొట్టినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అది శత్రు దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేస్తుంది. అట్లాగే మనం కూడా అపవాదతంత్రమును జయించాలంటే
మనము కూడా ఖడ్గం ఇస్రాయల్, కానీ అది లిటరల్ గా ఖడ్గం కాదు, కానీ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనం ధరించాలి. కానీ ఈ ఖడ్గము, ఈ యొక్క ఆత్మ ఖడ్గమైన దేవుని వాక్యమును మనము ఎలా విసురుతామో తెలుసా? మనం ఖడ్గం చేతులతో విసురం కానీ మన యొక్క నోటితో విసురుతాము. దాని వల్ల ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేంతో విసురుతాం చెప్పండి? నోటితో విసురుతాము. ఎలా తెలుసా? నీకు ఏదైతే అవసరం ఉన్నదో వెంటనే అక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని మాట్లాడాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తి పెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు వాక్యం ఒక ఆయుధం వలె నీకు ఇచ్చాడు. ఆ ప్రార్థన దేవుడు నీకు విని ఆ పరిశుద్ధాత్మ దేవుని చిత్తంలో కార్యం చేయాలంటే నువ్వు ఏ ఆయుధం ఉపయోగించాలప్పుడు? దేవుని యొక్క వాక్యమును ఉపయోగించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మాట నా మాట చెప్తే పనిచేసేవాడు కాదని చెప్పండి. ఎవరి మాట? ఎవరి మాట? నీ మాట నా మాట చెప్తే పనిచేసేవాడు కాదేనా? దేవునికి మాట చెప్పుననే ఆయన కార్యములు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు చేయాలంటే అనిపించుకునే ఆయుధం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యము. నీకేం కావాలో ప్రతి సమయంలో కూడా నీకు ఏదైనా ఇరుకు వచ్చిందా, గందరగోళంలో పడిపోయి టెన్షన్ తెచ్చేసుకుని బీపీ పెంచేసుకుని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏంటో తెలుసా? ఒకసారి ఆగు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయి. ఆ పరిస్థితి పైకి వాక్యం అనే ఆయుధాన్ని విసు. అందుకన్నాడు ఆయన వాక్యము వెళ్ళడం తోడనే వెలుగు కలిగేము. హల్లెలూయా. నీకు ఇతర సమస్య వచ్చినప్పుడు వాక్యమును కూడా గలచేయి, వాక్యమును విసురు. ఆయన వాక్యము వెళ్ళడం తోడనే నీకు ఆ విషయంలో విడుదల దేవుడు దయచేస్తాడు. ఆయన వాక్కు వెళ్ళడం తోడనే ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేసేను. హల్లెలూయా. నీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది వెంటనే ఏం చేయాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యము నువ్వు పలక, ఆ సమయములకు అవసరమైన దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు పలకాలి. అంటే ఏం చేయాలి? నీ హృదయం అంతా దేవుని యొక్క వాగ్దానాలతో నువ్వు నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఎంతైతే నీ హృదయం దేవుని యొక్క వాగ్దానాలతో నింపబడుతుందో అంత ఎక్కువగా నువ్వు విసరగలుగుతూ ఉంటావు, అంత ఎక్కువగా నువ్వు అద్భుతమైన కార్యాన్ని నీ చిత్తంలో చూడగలుగుతూ ఉంటావు, అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుని చిత్తంలో కార్యములు చేయడం నువ్వు చూడగలుగుతూ ఉంటావు. ఆమే. చివరిగా మనం కుటుంబం చదువుతాం. మరియు ఆత్మ వల్ల ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. చివరికి ఇచ్చిన సారాంశం తెలుసా? బి అవే, మెలకుగా ఉండి. యుద్ధ ప్రాంగంలో ఏం చేయాలమ్మా? దయచేసి పట్టుకోవద్దు. డోంట్ టేక్ రెస్ట్. ఇప్పుడు కూడా ఆల్రెడీలో దయచేసి పట్టుకోవద్దు. ఏం చేయాలంటున్నాడు? యుద్ధ ప్రాంగంలో ఏం చేయాలి? మెలకుగా ఉండి. ఆయుధం ఇచ్చేసి ఆయుధాలు ధరించేసుకుని సైనికుడు ఆయుధాలు వేసుకుని పడుకుంటాడా? పోలీస్ స్టేషన్ లో పోలీసు పడుకుంటాడా? రైఫిల్ పాకెట్ లో రైఫిల్ పెట్టుకుని అన్ని పెట్టుకుని పడుకుంటాడా? సిద్ధముగా ఉంటాడు. ఎలా ఉంటాడు చెప్పండి? సిద్ధముగా ఉంటాడు. దేవుని బిడ్డలమైన మీరు నేను కూడా మనకు విశ్వాసం ఉంది సార్. రక్షణ పొందుకున్న దినే మొత్తం అంతా అయిపోయింది. ఇంకా మన ఇష్టం, ఎలాగైనా పడుకోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, మొత్తం అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఎలా బతికేసినా పర్లేదు, చివరికి ఏమవుతాం? టికెట్ కొనేసాం కదా, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. రక్షణ టికెట్ కొనేసాం కదా, ఏం చేస్తాం? ఖచ్చితంగా రోజు పర్లోకానికి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాం అనుకుంటాం. నో, రక్షణ ఒకసారి మాత్రమే, బట్ పవిత్రపరచబడటం అనేది, యుద్ధంలో నిలబడటం అనేది అనుదినము కూడా జరిగే విధానము. సాల్వేషన్ ఇస్ ఫర్ వన్స్, బట్ సాంక్టిఫికేషన్ ఇస్ ఎవ్రీడే ప్రాసెస్. హల్లెలూయా. రక్షణ ఒకసారే, బాప్తిసం ఒకటే, దేవుడు ఒకటే, మార్మన్స్ ఒకటే, కానీ నువ్వు పవిత్రపరచబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, యుద్ధములో నిలబడటము, యుద్ధము చేయడము అనుదినము కూడా జరిగే విధానము. ఇది ఎక్కడ వరకు జరుగుతుంది? 2050 వరకు, 2030 వరకు, 2040 వరకు. మీరు అనుకున్నారు నేను మస్కట్ నుంచి వెళ్ళిపోయే వరకు, మళ్ళొచ్చే వరకు. నో, అంటిల్ ద డే ఆఫ్ ద లార్డ్, ఇట్ విల్ బి కంటిన్యూడ్. యేసు క్రీస్తు యొక్క దినం వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. నన్ను ఆమెన్ చెప్పండి. హల్లెలూయా.
యేసుక్రీస్తు దినం వరకు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ఎవడు అన్నాడు, నేను వచ్చి నా నిండో రాక వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి యుద్ధ ప్రాంగణంలో నువ్వు ఇక ఆయుధాన్ని ధరించి మెలకువగా ఉండు, మెలకువగా ఉండు నా బిడ్డ విశ్వాసి, నువ్వు మెలకువగా ఉండు. ఆమె చివరిది కదా అని మనము తిరిగి కనిపించుకోవడానికి వీల్లేదు. చివరిది ఏదో తెలుసా? ప్రార్థన. ఏమని చెప్పండి దేవుడు అక్కడ, ఆత్మ వల్ల ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండి. హల్లెలూయా. నీకు తెలిసిన వారి గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి, మీ స్ట్రీట్ లో ఉంటున్న వాళ్ళ గురించి, మీ దేశం గురించి, మీ యొక్క గ్రామం గురించి మనం ఏం తెలుసా? విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. విజ్ఞాపన చేయాలి. మన విజ్ఞాపనను దేవుడు ఆలకించి గొప్ప ప్రతిఫలము దయచేసిన దేవుడే ఉన్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగు, ప్రస్తుతం యేసు క్రీస్తు ఏం చేస్తున్నారు? చాలా మెరుగుతున్నారు మీరు అందరూ. అమ్మా లాస్ట్ లో చెప్పండి, ప్రస్తుతం యేసు క్రీస్తు ఏం చేస్తున్నారు? లైట్ అయింది కదా పడు. మనం అల్లెట్లేదు, ఆయన డ్రెస్ తీసుకున్నారు అనుకుంటారు. నిన్ను కాపాడువాడు పుణుకడు, కాపాడువాడు పుణుకడు. ఇప్పుడు వైట్ నో అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఈస్ ఇంటర్సెడింగ్ ఫర్ యూ అండ్ మీ. యేసుక్రీస్తు నీ కోసం, ఆయన నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆఫ్టర్ రక్షకుడే యేసుక్రీస్తే మన కోసం విజ్ఞాపన చేస్తున్నప్పుడు మన పక్కన వారి కోసం చేతులు ఉండడానికి మనకి మనమెక్కడ వాళ్ళం, మన దేశం కోసం, మన గ్రామం కోసం, మన సంఘం కోసం, మన పరిచర్ల కోసం, మన ఊరి కోసం, కుటుంబం కోసం రక్షణ పొందని అనేక మంది కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుడు మిమ్మల్ని అనుకునే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా, నేను రక్షణ పొందుకు, నేను బుద్ధిమంతుడిగా, నా విశ్వాసంలో నేను జీవిస్తే చాలు, ఎవరితో నాకు సంబంధం లేదు అనుకుంటుంటారు. నో, దేవుడు నిన్ను రక్షించింది నువ్వు విశ్వాసంతో కలిసి జీవించడానికి. ఆమేన్. అందరి కోసం విజ్ఞాపన చేయడానికి, రక్షణ పొందిన వారి కోసం విజ్ఞాపన చేయాలి, రక్షణ పొందుకున్న దేవుని యొక్క సంఘం కోసం విజ్ఞాపన చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నా, ప్రార్థన మొదలంటే కానీ ప్రభువా నాకు అదివా ఇదివా, ప్రభువా నాకు అది లేదు, లిస్ట్ అంతా తీస్తాం కదా మాల్కి మార్కెట్కి వెళ్ళి, అట్లా దేవునికి వెళ్ళకుండా లిస్ట్ తీసేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ దేవుని యొక్క సంఘం గురించి ప్రార్థన చేయాలి. ఆమే. దేవుని యొక్క పరిచర్ల కోసం ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు ఎవరు? యెరూషలేము అంటే ప్రస్తుతము సార్వత్రిక సంఘమే యెరూషలేము, సంఘమే యెరూషలేము. నువ్వు సంఘమును ప్రేమించి సంఘములో ఉన్న దేవునికి బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. నీ కుటుంబంలో నీవు కూడా వర్ధించబడ్డంలో చూస్తావు జీవితంలో. నీ సంఘం గురించి, నీ సంఘం యొక్క కాపుర కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ యొక్క క్షేమములను దేవుని చిత్తంలో నువ్వు చూస్తావు జీవితంలో. ఆమేన్. నీ కుటుంబంలో నీవు ఆశీర్వదించబడటం నువ్వు చూస్తావు నీ జీవితంలో. ప్రార్థన అయితే చివరికి వచ్చిన తర్వాత నీకున్న విన్నపములను దేవుడు తెరిచే, అప్పుడు లాస్ట్లో నీ పేరు పెట్టుకో, లాస్ట్లో మన పేరు పెట్టుకుని మన కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం లాస్ట్ ఉండాలి, సంఘం ఫస్ట్ ఉండాలి. మనం లాస్ట్ ఉండాలి, సంఘం కోసం విజ్ఞాపన చేయాలి, కాపర్ల కోసం విజ్ఞాపన చేయాలి. అలా విజ్ఞాపన చేయడానికి దేవుడు నన్ను ఒక ఆయుధముగా ఇచ్చాడు దేవుడు. ప్రార్థన, ప్రార్థన పరలోకపు ఆశీర్వాదాన్ని నీ చిత్తంలోకి విడుదల చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పరలోకపు ఆశీర్వాదాన్ని నీ చిత్తంలోకి విడుదల చేస్తుంది. ప్రార్థన భూమి మీద నీ చిత్తంలో దేవునికి చిత్తం నెరవేర్చడం ద్వారములు తెరుస్తుంది. హల్లెలూయా. భూమి మీద దేవుడు పనిచేయాలంటే ఎవరి పర్మిషన్ కావాలో తెలుసా? ఎవరి పర్మిషన్ కావాలి తెలుసా? భూమి మీద దేవుడు పనిచేయాలంటే మన యొక్క పర్మిషన్ దేవుడికి కావాలి. అలాగే దేవుడు సర్వశక్తిమంతుడు కదండి, దేవుడు చేయడా? చేయగలడు. ఆయనను దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు తెలుసా? నా ప్రజల ద్వారా నేను జరిగించాలి, నా శక్తిని నేను చూపించుకుంటే సర్వడబ్బా అయిపోతుంది, అది నా ప్రజల ద్వారా చూపించాలి. దేవుడు ఐగుప్తు ఫరోకి దేవుడు తన ప్రభావాన్ని ఎలా చూపించాడు? మోషే ద్వారా చూపించాడు.
హల్లెలూయా. ఈ భూమి మీద మన దేవుడు తన మహిమను గొప్పతనాన్ని నీ ద్వారా మన ద్వారా చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవుడు తన శక్తిని తన ప్రభావాన్ని తన గొప్పతనాన్ని మీ ద్వారా నా ద్వారా చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చూపించుకోలేక కాదు, ఆయన సర్వజ్ఞాని అయినాడు, ఆయన సర్వశక్తివంతుడు అయినాడు, ఆయనకు అసాధ్యమైన ఇది కూడా లేదు. ఆయన దేన్నైనా చేయగలడు, కానీ ఆయన ఒకటి కోరుకున్నాడు, నా బిడ్డ ద్వారా నేను చూపించాలి, దాన్ని నా బిడ్డ ద్వారా నేను లోకమునకు కనపరచాలి. హల్లెలూయా. నా బిడ్డ ద్వారా నేను కనపరచుకున్న గుంపులు ఎవరైనా తెలుసా? మీరు, నేను ఉన్నాం. అందుకనే మన ప్రార్థన అర్థమేంటి తెలుసా? దేవా, నీ చిత్తమును నాలో జరిగించు, నా ద్వారా భూమి మీద జరిగించు అని చేయడమే, దేవునికి నువ్వు అవకాశం ఇవ్వడమే, దేవుడు నీ ద్వారా నీలో పనిచేయడానికి నువ్వు ఇచ్చే అవకాశమే, నువ్వు తెరిచే ద్వారము ఏంటో తెలుసా? ప్రార్థన. ఆమెన్. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థనను చిన్న చూపు చూడవద్దు, ప్రార్థనను చిన్న చూపు చూడవద్దు. జార్జ్ మ్యూల్లర్ అని ఒక మంచి దైవ సేవకుడు ఉన్నారు. ఆయన అనాథాశ్రమాన్ని నడిపేవాడు. ఆయన తన జీవితాన్ని చదివితే ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? మీరు ఇంత గొప్ప వ్యక్తి అయ్యేదానికి కల కారణం ఏంటంటే, ఆయన ఒక జీవితంలో ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పండి, నేను తెలుసా, నా జీవితంలో ఏ రోజైతే ఎక్కువ పనులు ఉన్నాయో ఆ రోజు నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను అన్నమాట. నా జీవితంలో ఏ రోజైతే నాకు ఎక్కువ పెద్ద పని ఉన్నదో ఆ రోజు నేను ఎక్కువగా దేవుని సహాయాన్ని తీసుకోవాలి కదా. ఇప్పుడు పెద్ద పనులు జరగాలంటే ఏం చేయాలి? ఎక్కువ పని చేయాలంటే ఏం చేయాలి? ఎక్కువ సహాయాన్ని తీసుకోవాలి అని అన్నాడంటే, నాకు నా జీవితంలో ఎప్పుడైతే ఎక్కువగా పని వచ్చిందో అప్పుడే ఎక్కువగా దేవుని సహాయాన్ని ప్రార్థన ద్వారా నేను తీసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. మన చిత్తంలో కూడా ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి అనుమతించాలి. ప్రార్థన ద్వారా మన దేవునికి మన చిత్తంలో మన ద్వారా మన చిత్తంలో దేవుడు కార్యము జరిగించలాగా మనము ద్వారము తెలుస్తున్నాం ప్రార్థన ద్వారా. కాబట్టి ఈ ఆయుధాన్ని మన చిత్తంలో మర్చిపోకూడదు. హల్లెలూయా. అదేవిధంగా ఎప్పుడైతే ఈ సర్వాంగ కవచం ఉన్న 7 ఆయుధాలను మనం ధరిస్తామో, అంచు వరకు కూడా అపవాది గాడితో జరుగుతున్న యుద్ధ ప్రాంతంలో మీరు, నేను కూడా దేవుని పక్షంగా నిలబడి వాటిని చేయించి అత్యధికమైన విజయశీలుడిగా మనం నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. నేను జయించడానికి అబ్బచ్చి మీరు జయిస్తారని దేవుడు సెలవిచ్చాడు. నేను ఓడిపోయాను కాబట్టి మీరు ఓడిపోతారని చెప్పడం ఈజీయే, కానీ నేను ఓడిపోలేను. నేను జయించాను కాబట్టి మీరును జయిస్తాను. నేను మరణను జయించాను కాబట్టి మీరును కూడా జయిస్తాను. ఆమే. హల్లెలూయా. అప్పుడు పెట్టుకుందాం. మన దేవుడు ఒకటి కోరుకొచ్చినాడు, యుద్ధ ప్రాంతంలో మీరు నేను కూడా స్థిరంగా నిలబడాలి, అంచే వరకు కూడా నమ్మకంగా ఆయన కోసం బ్రతకాలి, అత్యధిక విశేషులాగా ప్రభు పక్షంలో మన విజయాన్ని పొందుకొని అపవాది గడిపే జయాన్ని పొందుకొని మన ప్రభువుకి మహిమ చెల్లించాలి. ఇది మన చిత్రం దేవుడు కోరుకొచ్చినాడు. కాబట్టి అనుదినం కూడా ఈ 7 ఆయుధాలని కూడా ధరించుకుందాము. ఆమె 5 ఆయుధాలు ఏంటో ఒకసారి చెప్తాము. ఒకసారి సత్యము అనే దచ్చి, నీతినే మరణపు, సమాధాన సువార్త, నెక్స్ట్ నీతి అనే, ఓకే, విశ్వాసం అనే దాలు, రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మకత్వం అనే దేవుని వాక్యము, ప్రార్థన. ఇలా ఏదో చెప్పండి. సత్యము, నీతి, విశ్వాసము, వాక్యము, రక్షణ, ప్రార్థన, ఇవన్నీ కూడా మన చిత్తంలో అనుదినం కూడా మనము మన ప్రాణంలో తెలియజేస్తూ వీటిని విశ్వాసంతో ధరించాలి. పక్కకు చెప్పండి, విశ్వాసంతో ధరించాలి. ఇంకా చెప్పండి, విశ్వాసంతో ధరించాలి. ధరించినప్పుడు అనుదినము కూడా యుద్ధ ప్రాంగంలో మనం నిలబడతాం. నువ్వు పడుకునే ముందు దేవునికి వందనాలు చెల్లించి పడుకుంటున్న అనుదినం ఏంటి తెలుసా? దేవాయి దినము ఎంతో జరిగింది నా చిత్తంలో, ఏదో పరిస్థితి కూడా వెళ్ళాను, కానీ అన్నింటిలో నాకు అత్యధికమైన విజయాన్ని తెలియజేశావు, నీకు వందనాలు అని చెప్పి నువ్వు సుఖంగా పడుకోగలుగుతావు దినము కూడా. ఆమేన్. ఎప్పుడు తెలుసా? ఈ యొక్క ఆయుధాన్ని మనం ధరించి దినమును ప్రారంభించినప్పుడు దేవుడికి మాట్లాడి తీర్చుకునేక. ఆమేన్. అవకాశం ఇచ్చిన దేవునికి నా మధ్య కోరుకుందని తెలుస్తున్నారు. మనల్ని ప్రేమించి ప్రేమతో ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చిన మరి మామయ్య గారి పాస్టర్ విజయ్ కుమార్ మామయ్య గారికి నా మధ్య కోరుకుందని తెలుస్తుంది. హల్లెలూయా. 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 హల్లెలూయా.
యుద్ధానికి వెళ్ళి దానికి ఎంత ప్రసిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ గా సగం చేతిలో ఎత్తబడ్డాయి. ఆలోచన చేస్తున్నారా? ఆమెన్. లేకపోతే దేవుడు ఆయుధా ఇవ్వలేదా? ఆమెన్. పోలియో ఇచ్చే ఒకరోజు నాకు చాలా రోజులుగా నాకు జపాన్ కావాలి జపాన్ కావాలి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉంటే సరే దేవుడు అన్నాడంట, ఈరోజు చర్చిలో ఆల్మోస్ట్ జపాన్కి ఎంతమంది పోతారో నేను అప్పటికల్లా అక్కడ బుద్ధిజం తర్వాత ఎథిజం అనేది చాలా ఉండేది జపాన్లో. ఆదివారము ఆయన అనౌన్స్మెంట్ చేసి ఆ నాస్తిక దేశము బుద్ధ దేశానికి ఎవరు వెళ్తారు, నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. వెళ్ళి వాళ్ళకి వన్ వే టికెట్, ఒక నెల చింత మాత్రమే నేను ఇస్తాను, దాని తర్వాత మీరే చూసుకోవాలన్నాడు. ఎంతమంది వెళ్తారు? 50,000 మంది ఒక ఆనందంలో కూర్చొని ఉన్నాను. ఐ మీన్ 200 మంది చేయించారు. ఐ మీన్ 200 మంది చేయించారు. తగిన వాళ్ళందరూ కూడా ఈ బుద్ధుని తెలియదు, అక్కడ నాస్తిక దేశం అది, అక్కడ బుద్ధ దేశం అది, అందరూ వన్ వే టికెట్ ఇస్తారంట. మనకైతే ఏమవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నెల రోజులు మాత్రమే ఆయన జీతం ఇస్తానంట. దాని నెల రోజుల తర్వాత మనకి పరిస్థితి ఏంటి, ఎవరు ఇస్తారు మనకి, ఎవరు మనం మాట్లాడతారు అని చెప్పేసి లేని కొన్ని ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు వేసుకుంటూ కూర్చున్నారు. ఆమె దేవుడారా 200 మంది చేయిస్తే 200 మందిని ఆఫీస్కి రమ్మని చెప్పేసి టికెట్ ఇచ్చి పంపించాను. ఆమె వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, మీకు కావాల్సిందంతా కూడా నేను ఇస్తున్నా, వన్ వే టికెట్ ఇస్తున్నా, ఒక నెల జీతం ఇస్తున్నా, నెల మీరు వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు. 6 నెలలకి 600 చేర్చలేనంట. ఐ మీన్ 6 నెలలకి తెలిసింది ఏంటంటే పాలి ఎంపీచో ఏమంటాడంటే ఆయన దుబాయ్ వచ్చినప్పుడు మేము ప్రత్యక్షంగా మాట్లాడాడు. 6 నెలల తర్వాత ఆయన ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు ఆ 200 మంది, కానీ 200 మంది పోయి 600 చర్చలు కట్టారు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే మన జీవితంలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు తెగదెంపులు చేస్తామో ఆమె అప్పుడు ఏదైనా సాధించగలం. ఆత్మీయ జీవితంలో కూడా తెగదెంపులు అనేది చాలా అవసరమవుతున్నది. ఐ మీన్ నెపోలియన్ బోనపార్టని చదువుకున్న వాళ్ళకి, హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆయన ఇటలీ దేశాన్ని అంతటి కూడా జయించాడు. ప్రక్కనే కోసం సిసిలీ అనుకుంటుంది, ఒక ఐలాండ్ అది దేశం, అది చిన్న దేశం అది. దానిని అది మర్చిపోయాడు అసలు దాని సంగతి. దక్కిన ప్రాంతం అంతా కూడా గెలిచాడు ఆయన యూరోప్. చివరికి జ్ఞాపకం వచ్చింది, అరే ప్రక్కనే ఒక ఈ దేశం ఉంది కదా ఐలాండ్ అది, అంటే దీని అక్కడికి వెళ్ళి దాన్ని కూడా జయించాలని ఇంతమంది దొరికిలేని చెప్పేసి కొంతమంది సైన్యంలోకి పంపించాడంట. పోతే వాళ్ళు పోరాటానికి పోయి మరి పర్యటన ఎన్నికి తిరిగి వచ్చారంట. ఆయన అనుకున్నాడు, ఓకే ఇంకో కొంతమంది ఎక్కువ మంది పంపిద్దామని చెప్పేసి ఇంకా 200 మందిని కలిపేసి మీరందరూ పోయి యుద్ధం చేయండి అని అన్నారు. వాళ్ళు మరల తిరిగి వచ్చారంట భయపడి. తర్వాత 3వసారి నిపుణుల పొరపాటుకు నా సైన్యం, నా పేరేంటి, నా సైన్యం ఏంటి, నా వాళ్ళు తిరిగి రావటం ఏంటి అని చెప్పేసి ఆయన బాధపడ్డాడంట. బాధపడ్డ తర్వాత 3వసారి జనరల్ పిలిపించి ఇంకా కొంతమందిని వాళ్ళకి ఇవ్వు, అందరూ పోయి ఆ దేశం చిన్న దేశం కదా అది, దాన్ని జయించుకొని తీసుకురండి అని చెప్పేసి అన్న తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళందరూ పోయిన తర్వాత అది దీపి కదండి ఒక బ్రిడ్జ్ ఉండదు, దానికి బ్రిడ్జ్ నుంచి వాళ్ళు అవతల పోయిన తర్వాత బ్రిడ్జ్ పడి కొట్టేశారు. ఆమె మళ్ళా పరిగెత్తుకుని పోయారు, వాళ్ళు వెళ్ళారు యుద్ధంలో ఓడిపోతున్నాము భయపడుతున్నామని చెప్పేసి మళ్ళా తిరిగి వచ్చేసరికి బ్రిడ్జ్ లేదు. ఇంకేం చేయాలి, తెగదెంపులు చేసుకొని యుద్ధం చేయాల్సింది. అట్లాగా ఆ సిసిలీ అనే దేశాన్ని ఆ ప్రాంతాన్ని గెలిచాడంట. మన జీవితంలో కూడా జయ జీవితం ఎందుకు జీవించలేకపోతున్న కారణం ఏంటంటే నేను నాకు తెలియదు, ఈ షోలో నేను జయించలేను, ఇది నాకు చాలా కఠినంగా ఉంది, నాకంత విశ్వాసం లేదు. ఆమె దేవుడు 7 ఆయుధాలు పరిపూర్ణమైనటువంటి ఆయుధాలు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనం ఎందుకు ఓడిపోతామంటే, ఎందుకు సైతాన్ మనల్ని ఓడిస్తున్న కారణం ఏంటంటే ఇక్కడ చదివిన వాటన్నింటిలో కూడా పైన కిందికి అన్ని భాగాలు
అన్ని భాగాలు సంరక్షించబడ్డాయి, ఒకే ఒక భాగానికి ఆయుధం లేదు, సంరక్షణ లేదు. ఏంటది ఏంటది? అన్ని సంరక్షించబడ్డాయి, నీ తల, ఎదలు కదా, కాళ్ళు అన్ని కూడా. ఏమి దేనికి ప్రొటెక్షన్ లేదు? కళ్ళక, కాలిక, జోడు ఉన్నాయి కదా, నాలుక, నాలుక బయటపడాల్సిన అవసరం లేదు, నాలుక పోషాల్సిన మడాలిక నడుము దక్కింది కదా, నడుము దక్కింది కదా, ఎదక్కింది కదా, హృదయం లోపల ఉంటుంది. దేనికి వీపుకు లేదు, ఓడిపోయేదానికి కారణం ఏంటంటే దానికి వీపు చూపిస్తున్నాం కాబట్టి. అర్థమైందా? ప్రైజ్ గాడ్. ప్రతి ఏమిటారా, విశ్వాసి అనేవాడు జయించాలి అనుకున్నట్లయితే కదా వీపు చూపించకుండా ఎదిరించాలి. ఐ మీన్ నెపోలియన్ బోనపార్ట్ సైన్యం ఏ విధంగా అయితే తెగదింపులు చేసుకొని మార్గం ఎదిరేదానికి మార్గం లేకుండా పోయిందో మనం చాలాసార్లు తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. పొరపాటు కష్టం వచ్చినప్పుడు అబద్ధం ఆడేసి తప్పించుకుంటాం కదా, చిన్న చిన్న విషయాల్లోనే అబద్ధమని తప్పించుకుంటుంటాం. ఆమె తెగదింపులు చేయి, మనం పోరాడడానికి ప్రయత్నం చేయి. ఆమె అమ్మగారు ఇక్కడ టీవీ తీసుకొని పోయింది, ఆమె తీసుకొని పోతే హైదరాబాద్లో పట్టుకున్నాడు. నువ్వు ఇన్ని డబ్బులు కట్టాలంటే నా దగ్గర లేవు అనుకుంటుంది, నేను ఎందుకు కట్టాలి, ఆమె నేను కట్టను, మేము తీసుకుని ఒక వస్తువు తీసుకొని పోవచ్చు కదా అని చెప్పేసి పదిసార్లు పోలీసు చూడొచ్చాడు, ఇంత కట్టండి నేను కట్టాలని కూర్చునండి. ఐ మీన్ దాదాపు 2 గంటలు కూర్చొని నేను కట్టనంటే కట్టను అంతే. ప్రజగా చివరకు ఒక ఆడ పోలీసు వచ్చి ఏంటమ్మా అంటే ఎన్నిసార్లు చెప్పాలి సార్ నా దగ్గర డబ్బులు ఏమంటే ఇన్నిసార్లు ఇంతసేపు కూర్చున్నవాడు అంటే లేకపోతే ఏం చేసేది, డబ్బులు ఉన్నాయి ఎవరి కాదు ఎందుకు కట్టాలి అంటే. ప్రజగా చివరి కాకుండా సరే ఎంత కడతావు నేను దగ్గర సందేమంటే చివరి కుదిరిపెట్టి దాన్ని పేరుస్తోత్రం. ఎందుకు చెప్తానంటేనా భక్తుదలు అనేది తెగదింపులు అనేది ఆత్మీయతలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే చేయి చేతులు జీవించాలి. పరిశుద్ధంగా ఉండగలనని ఉండగా తెగదింపు చేశాను అనుకోండి పట్టుదల అనేది ఉండే ఉంటాం, లేకపోతే అబద్ధం చిన్న అబద్ధం చెప్పేసి చిన్న ఆదాయం చేసేసి చిన్న ఇదే చెప్పేసి తప్పించుకుంటున్నాం. కానీ అది ఒక మచ్చలాగా మన జీవితంలో ఉండిపోతుంది. శోధన రావచ్చునేమో, నిందలు రావచ్చునేమో, అవమానాలు రావచ్చునేమో, ఇది సహజం క్రైస్తవ జీవితంలో. ఐ మీన్ దేవుని యొక్క దేవుడుగా మనకు సర్వంగా కవచించి జీవితంలోకి వెళ్ళమని ఇవ్వకుండా వెళ్ళమనిలేదు కానీ ఇచ్చి వెళ్ళమంటున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండి మనకైనా ఆత్మీయతాన్ని కాపాడుకున్నట్లయితేనా దేవుడు దేవు బలనమ్మకమైన మంచి దాసుడాన్ని ఒక మంచి కిరీటాన్ని మనందరికీ కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. ఐ మీన్ హల్లెలూయా. ఇంత బతుకు బతికి అకేనా లేకపోతే కదా, అందుకని మనం అందరం కూడా ఆ కిరీటాన్ని ధరించే యోధులుగా ఉండాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం. ఆమె హల్లెలూయా. దేవుడి యొక్క ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవుని దాసుని నేను సంఘం తరపున వందనాలు చెల్లిస్తుంటున్నాను. రాబో రోజులలో ఇంకా మా ఇట్లా విలువైన వాక్యాన్ని మనం విని దేవుడి యొక్క ఆత్మీయతాన్ని మనం కట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరి వ్రతాలు వచ్చి కలుసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువును అడుగుదాం, ఏ విషయంలో నేను బలహీనంగా ఉంటున్నాను, ఏ విషయంలో నేను దేవుడిచ్చిన ఈ కవచాన్ని ఆయుధాలను నేను వాడలేకపోతూ ఉంటున్నాను, అవి చచ్చుబడి ఉంటున్నాయి. ప్రభువును అడుగుదాం, అది ప్రార్థన జీవితమే కావచ్చు, వాక్య జీవితమే కావచ్చు, అది విశ్వాసమే కావచ్చు. కొన్నిట్లో మనం బలంగా ఉన్నామేమో, కొన్ని విషయాల్లో మనం బలహీనంగా ఉన్నామేమో,
ఈరోజు ఏ విషయాలలో బలహీనంగా ఉంటున్నామో ప్రభు మనలందరినీ కూడా బలపరచునుగాక. పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమని కూడా చేయగలను. ఎస్, ఈరోజు వాక్యంలో మనకు పట్టు లేకపోవచ్చునేమో, ప్రార్థనలో మనకు పట్టు లేకపోవచ్చునేమో, విశ్వాసంలో మనకు పట్టు లేకపోవచ్చునేమో, ఇది సహజం మనకి. కానీ మన బలహీనతలలో ఆయనకు బలమును ప్రచురం చేసే దేవుడు మన దేవుడే. ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా ప్రార్థన జీవితం సరిగా లేదు, ప్రార్థన బలిపీఠం చెదిరిపోయి ఉంటున్నది, లేకపోతే వాక్యానికి నేను సరైన సమయం ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే విశ్వాసంలో నేను నిలకడగలేకపోతున్నాను, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. మహాపరుషుడు రాజ్యవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు తండ్రి. దేవా, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా, నీ సేవకుడిని నిలబెట్టుకుని మందరితో కూడా చాలా తేటగా గంభీరంగా మాతో మీరు ముచ్చటించిన విధానం అంతటి కొరకు వందనాలు ప్రభువా. ఒక నూతనమైన మెట్టులోనికి అయా ప్రియ సంఘాన్ని నడిపించాలన్న మీ యొక్క ఉద్దేశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక నూతనమైన గ్రహింపుతో స్వామి సంఘం సిద్ధపడాలన్న ఆ యొక్క విషయాన్ని ప్రభువా అందరికీ కూడా చక్కగా మాకు అర్థమయ్యే విధానంలో మీరు చక్కగా ముచ్చటించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవ, ఒక్కొక్క విషయం కూడా ప్రభువా మేము ప్రతిరోజు కూడా ఎలాగని సిద్ధపడాలో, అయ్యా నైనా మేము యుద్ధ రంగంలో ఉన్నాము అనే సంగతిని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలని అయ్యా అయ్యా మీరు మాకు ఎంతగానో ప్రాధేయపడుతూ మీరు మమ్మల్ని మాకు వివరించిన విధానం అంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, అయ్యా మీకు వందనాలు. ప్రతిరోజు కూడా నాయన, అయ్యా నాయన మేము బయటికి వెళ్ళేటప్పుడు నాయన మేము ఎలాగైతే ముఖ్యమైన వస్తువుల కోసము చూసుకుంటామో అలాగే మేము నిద్ర లేచింది మొదలుకుని ప్రభు తండ్రి మేము సిద్ధముగా ఉన్నామా లేదా, యుద్ధ రంగంలో ఉన్నామా లేదా అన్న విషయం మొదలుకుని ప్రభు యుద్ధ రంగంలో మేము సిద్ధముగా ఉన్నామా లేదా, ఆయుధాలు ధరించామా లేదా అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. ఒక్కొక్క ఆయుధము మేము ధరించామా లేదా అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృపచూపమని వేడుకుంటున్నాం. అవును తండ్రి, నీ వాక్యం అనే ఆ సత్యాన్ని మా మనసుని నడుముకు కట్టుకోవడానికి సహాయం, మా నడుములకు కట్టుకుని దృఢంగా నాయన నిలబడటానికి సహాయం చేయండి. నాయన బలహీనమైన నడుము నాయన యుద్ధ రంగంలో నాయన నిలబడటానికి శక్తినివ్వదు కాబట్టి ప్రభువా నీ వాక్యము చేతనైనా అయ్యా మా మనసును కట్టుకుని నైనా నిలబడటానికి సహాయం చేయండి ప్రభు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా దేవా. నీ నీతి ప్రభువా, మా నీతి కాదయ్యా, నీ నీతి నాయన. అయ్యా ప్రతిరోజు నాయన ఉదయం లేచినప్పుడే స్వామి మా నాయన మా హృదయాన్ని నీ రక్తముతో కడుక్కుంటానికి సహాయం చేయండి.
నీ రక్తంతో తడపబడటానికి ప్రభు, మా హృదయాన్ని మా మనస్సును మా మనస్సాక్షిని ప్రభు, మా శరీర ప్రాణాత్మను స్వామి నీ రక్తముతో కడుక్కుని మీ రక్తము ద్వారా లభ్యమయ్యే ఆ నీతిని ధరించుకుందాన్ని సహాయించండి. అవును తండ్రి, ఆ నీతిని మేము ధరించుకున్నప్పుడు నాయనా దేవా మీకు వందనాలు స్వామి. దేవా ఎలాంటి యొక్క సాతాను యొక్క కుతంత్రానికి మేము లొంగిపోకుండా వాని కుతంత్ర వాని యొక్క పన్నాగములు మేము పడము స్వామి. ఎందుకంటే నాయన హృదయం మోసకరమైనదని అయ్యా నీ వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభు, ఎలాంటి యొక్క మోసములు నాయన ఎలాంటి లోకపు మోసాలను మేము పడకుండా స్వామి. తండ్రి మీకు వందనాలు తండ్రి, మీ నీతి చేత మేము అయ్యా మా హృదయాన్ని మేము అయ్యా ప్రతిరోజు కూడా నైనా కాపాడుకుంటానికి నైనా కవచంగా మీ నీతిని మేము ధరించడానికి మీరే కృప చూపవలసిందిగా వేడుకుంటున్నాం. అవును తండ్రి, అయ్యా నీ వాక్యము నైనా నీ వాక్యము ద్వారా లభ్యమయ్యే ఆ సమాధానము నైనా మా మనసులకు తోడుగా ఉండటం ద్వారా మా మనసును సిద్ధపరచబడి నీ చిత్తము నెరవేర్చడానికి నీ వాక్యం ప్రకారం బ్రతకడానికి మా మనసును మేము సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి. అలాగే సిద్ధపరిచేది అయ్యా నీ వాక్యము ద్వారా లభ్యమయ్యే సమాధానమేనైనా మీతో మేము కలిగి ఉండే ఆ సమాధానమే స్వామి మా మనసులను నీ వాక్య ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపరుస్తున్నాయన. నాయనా ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రతిరోజు కూడా స్వామి అయ్యా మీ రక్షణను మాకు హెల్మెట్గా శిరస్త్రాణంగా మేము ధరించుకోవడానికి సహాయం చేయండి నాయన. అయ్యా ఏదన్నైనా మీకు వందనాలు నాయనా, నాయన మీ రక్షణ మేము ధరించుకున్నప్పుడు నాయన సాతాను ఏ విధంగా కూడా స్వామి అయ్యా మా మనసు మీద వాడు దాడి చేయలేడు ప్రభు. ఎందుకంటే మా మనసుని రక్షణతో నాయన మేము నన్ను అలంకరించుకున్నాం కాబట్టి మీ రక్షణతో మేము మా మనసును కాపాడుకుంటాం కాబట్టి మా ఆలోచనలను మా ఊహలను మా తలంపులను వాడు టచ్ చేయలేడు నాయన, వాడు తాకలేడు స్వామి. దేవానైనా మేమెప్పుడు కూడా నాయన మా ఆలోచనలు మా తలంపులు మా ఊహలను ప్రభు అయ్యా మేము అదుపులో ఉంచుకుని లాగున తండ్రి మీ రక్షణతో మేము అలంకరించుకోవడానికి సహాయం చేయండి నాయనా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. అలాగే నైనా విశ్వాసమనే దారిని ధరించుకోవడానికి సహాయం చేయండి ప్రభు అయ్యా. నాయనా మీకు వందనాలు తండ్రి, ఆత్మ ఖడ్గాన్ని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలోనైనా మేము ప్రతిరోజు కూడా నైనా శోధనలోనికి పడకుండా ఉండలాగున అయ్యా ఆపద్దినమున దుష్టుని యొక్క కుతంత్రాలను ఎదిరించులాగున స్వామి మేము ఎల్లప్పుడూ ఆత్మలో మెలకుగా ఉండి స్వామి ప్రతి విధమైన ప్రార్థన చేయడానికి నైనా ప్రతి సమయంలో నైనా అందరి కొరకు మేము ప్రార్థించడానికి మా కుటుంబం కోసం మాత్రమే కాకుండా ప్రభువ మా సంఘము కోసం మాత్రమే కాకుండా నైనా దేవా మా బంధువుల కోసము రక్షణ లేని అనేకుల కొరకు ప్రభువ నైనా మా దేశము కొరకు అయ్యా నైనా సకల పరిశుద్ధుల కొరకు స్వామి అన్ని సమయాలలో అన్ని నాయన అన్ని పరిస్థితుల్లో ప్రభువ ప్రార్థన చేయడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు ఈ యొక్క వర్తమానం తండ్రి అయ్యా మేము విని అది మెచ్చున బాగుందిలే అనే లేకపోతే బాగుంది అనుకుని వదిలిపెట్టకుండా స్వామి ప్రతిరోజు కూడా ప్రభువా ఈరోజు మీరు మాకు నేర్పిన ఈ పాఠాలు స్వామి మీరు నేర్పిన పాఠాలుగా నాయన అయ్యా నాయన ఈ పాఠాల ద్వారా అయ్యా మా జీవితంలో అనేక అనుభవాలను మేము పొందుకుంటానికి స్వామి ప్రతి పాఠము కూడా నాయన అనేక అనుభవాలు నేర్పించే విధంగా నాయన అయ్యా నాయన మమ్మల్ని జయము నుండి అధికారులైనా జయము నుండి జయము దయచేయమని వేడుకుంటున్నాను స్వామి. దేవా అవును తండ్రి అయ్యా నీవు జయించావు కాబట్టి బ్రహ్మ నీ ఎందు విశ్వాసం ఉంచిన మేమందరం కూడా జయిస్తామని వాక్యం చెబుతుంది నాయన. అయ్యా నాయన క్రీస్తు నందు మేము జయించిన వారి కంటే అధికులము అని వాక్యం చెబుతుంది బ్రహ్మ అయ్యా. మేము యుద్ధము నాయన ప్రతిరోజు కూడా స్వామి యుద్ధ రంగంలో ఉన్నామన్న సంగతిని ఎన్నడూ మర్చిపోకుండా ఎప్పుడు కూడా నాయన మరి అజాగ్రత్తగా ఉండకుండా స్వామి ఎన్నైనా ఎప్పుడు మెలకువగా ఉండి నాయన అంతం వరకు సహించిన వారమై అంతం వరకు పోరాడే వారిని ఉండటానికి సహాయం చేయండి. అవును తండ్రి ఎప్పుడు కూడా స్వామి అయ్యా మా శత్రువులు మేము వీపు
చూపించే వారిని కాకుండా స్వామి అయ్యా నాయన మా ముందు మా చుట్టూ నాయన నీవు ఉండగా, నీవు మా చుట్టూ నువ్వు ప్రాకారముగా ఉండగా స్వామి, నీవే మాకు జయించే వాడిగా నువ్వు ఉండగా స్వామి, దేవానైనా మేము యుద్ధమునైనా ప్రతిరోజు చేయడానికి సహాయం చేయండి. అయ్యా దావీదు చెప్పినట్లుగా ప్రభువా, అయ్యా మా చేతి వేళ్లకు పోరాటం నేర్పించేవాడు నీవే స్వామి, ఎలా యుద్ధం చేయాలో నేర్పించేవాడు నీవేనైనా, మాకు ట్రైనింగ్ ఇచ్చేవాడు నీవే స్వామి. అలనాడునైనా దావీదుకి ఎలాగైతే మీరు నైనా పోరాటం నేర్పించారో మాకు పోరాటం ఎలా పోరాడాలో నేర్పించండి. అయ్యా శరీర కోరికలతో ఎలా పోరాడాలో నేర్పించండి, లోకాన్ని ఎలా జయించాలో నేర్పించండి. దేవాలయనైనా ప్రతి విషయంలో మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి నైనా అయ్యా అంతం వరకు ప్రభువా మేము జయించిన వారంగానైనా ఉండటానికి నైనా మీరే కృప చూపవలసిందిగా వేడుకుంటూ అయ్యా ఇప్పుడునైనా ముఖ్యంగా స్వామి తండ్రి మేము విన్న మాటలను ప్రభువా ఏది కూడా నైనా విడిదినైనా విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభువా దేవా మీరు ఈ రోజున మాతో ఏదైతే ముచ్చునైనా ఏదైతే సూటిగా మాట్లాడారో, ప్రత్యేకంగా మాకు ఏదైతే సందేశం ఇచ్చారో ఆ ప్రత్యేకమైన సందేశాన్ని ప్రభువా ప్రత్యేకంగానైనా మేము జాగ్రత్తగా మా హృదయాల్లో పదిలపరుచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా మా ముందున్న కార్యక్రమం అంతటిలో కూడా అయ్యా నాయన మీ కృపాసనముకు తోడుగా ఉంచి సమస్తమైన మహిమను మీరే పొందుకోవాల్సిందిగా వేడుకుంటూ, అలాగేనైనా నీ వాక్యమును విత్తిన నీ సేవకుడిని ప్రభువా నాయనా, ఇంతవరకు నీ వాక్య పరిచయం చేసిన నీ సేవకుడిని ప్రభువా అయ్యా నాయనా, ఇంకనూ మీరు నాయన ఘనముగా నిలబెట్టుమని నీ ఆత్మతో మరెక్కువగా నింపి నాయన వాడుకోవలసిందిగా, అతనిని అతని కుటుంబాన్ని అతని సంఘ పరిచర్యను మీరు వాడుకోవలసిందిగా వేడుకుంటూ నాయన మీకు వలన అనేక దేశాల్లో వివిధంగా వాడుకోమని వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీ ఘననామమునికే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పుణ్యమైన నామములో ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. దేవుడా మనం కొంచెం సేపు బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ తిరిగి వద్దామండి. అర్ధగంట సేపు పాదకొడుకు మళ్ళీ తిరిగి వద్దాం. తెలుసుకోండి.